హాయ్ ఎవరి వెల్కమ్ టు శ్రీధర్ సిసి లాస్ట్ క్లాస్లో మనం జూన్ మంత్ పార్ట్ టూ కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేశాం కదండి సో ఈ క్లాస్లో మనం పార్ట్ త్రీ కరెంట్ అఫేర్స్ చూద్దాం సరే ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో లెట్స్ సి ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ హూ క్లించుడ్ ద గోల్డ్ ఇన్ ఫిఫ్టీ త్రీ కేజీ కేటగిరీస్ ఇన్ పోలాండ్ ఓపెన్ సో రీసెంట్గా పోలాండ్లో ఒక రెజలింగ్ ఛాంపియన్షిప్ జరిగిందండి అండ్ ద రెజలింగ్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ వన్ ఆఫ్ ద ఇండియన్ పర్సన్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ అండ్ వాట్ ఈస్ హర్ నేమ్ ఆవిడ పేరు ఏంటంటే దర్ హర్ నేమ్ ఈస్ కన్స్ హెస్ ఎ వినేష్ ఫోగ్ సో వినేష్ ఫోగట్ హాస్ రీసెంట్లీ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ పోలాండ్ సో దట్స్ ఏ పోలాండ్ రెజలింగ్ ఛాంపియన్షిప్ అండ్ దన్సర్ దట్ ఇస్ వినేష్ ఫోగట్ సో వినేష్ ఫోగట్ వాళ్ళ ఫ్యామిలీ షీ ఈజ్ అ ఫీమేల్ పర్సన్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రెజులర్స్ ఫ్యామిలీనే వీళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా ఆల్రెడీ రెజులర్స్ ఏనండి బబితా కుమారి అండ్ గీతా ఫోగట్ వీళ్ళంతా కూడా గీతా ఫోగట్ స్టోరీ మీద మనకి దంగల్ మూవీ కూడా వచ్చింది సో అది అందరికీ తెలిసిందే కదా సరే ఇప్పుడు ఈ వినేష్ ఫోగట్ రీసెంట్గా ఈ పోలాండ్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో గెలవడం జరిగింది అండ్ షీ డిఫీటెడ్ అండ్ క్రిస్టియానా బ్రీజా ఇది ఉక్రెయిన్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ ఎవరైతే రెజిలర్ ఉన్నారో దట్ ఈజ్ ద క్రిస్టియానా బెరీజా అనే పర్సన్ని డిఫీట్ చేసి అండ్ షీ హాజ్స్ వన్ ద గోల్డ్ మెడల్ సో దీస్ ఈజ్ వన్ పాయింట్ అండ్ రీసెంట్లీ వినేష్ ఫోగట్కి ఇంకా కొన్ని టైటిల్స్ కూడా వచ్చినాయి దట్ ఈస్ ఏషియన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఉంది చూసారా ఏషియన్ రెజిలింగ్ సో ఈ ఏషియన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ అనేది న్యూఢిల్లీలో జరిగిందండి సో ఈ జరిగిన ఈ ఏషియన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్లో కూడా అండ్ షీ హాజ్ వన్ ద గోల్డ్ మెడల్ ఆవిడే గోల్డ్ మెడల్ గెలిచింది దాంతోపాటు దట్ ఈస్ మటియో పెళ్లిసేరీ మటియో పెళ్లిసేరీ ఇది ఒక రెజిలింగ్ ఛాంపియన్షిప్ అండి పేరు కొంచెం వెరైటీగా ఉండొచ్చు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గేమ్ మటియో పెళ్లిసేరీ అనే ఒక రెజిలింగ్ ఛాంపియన్షిప్ అనేది ఇటలీ కంట్రీలో జరిగింది అండ్ ఇన్ ఫీమేల్ క్యా ఫీమేల్ మెన్స్ ఉమెన్స్ కేటగిరీలో వినేష్ పోగొట్టే గోల్డ్ మెడల్ గెలిచారు దట్ ఈస్ వన్ థింగ్ అలానే మరి మెన్స్ క్యాటగిరీలో గోల్డ్ మెడల్ ఎవరు గెలిచారండి అంటే మెన్స్ క్యాటర్లో బజ్రంగు పునియా అనే పర్సన్ ఉన్నట్టు చూసారా ఆయన గెలిచారు బజరంగ్ సో పునియా అనే పర్సన్ ఏది మటియో పెల్లిసని అనే ఒక రెజిలింగ్ ఛాంపియన్షిప్లో దెన్ బజరంగ్ పునియా గోల్డ్ మెడల్ గెలిచారు షట్ ఇస్ మెల్స్ క్యాటగిరి ఫీమేల్లో అయితే వినేష్ ఫోగట్ అనమాట అంటే ఇప్పుడు వినేష్ కి సంబంధించి ఒక త్రీ పాయింట్స్ పోలాండ్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ అండ్ ఏషియన్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ మటిో పెసనే రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఇన్ ఫీమేల్ కేటగిరీ షీఈస్ వన్ ద గోల్డ్ మెడల్ క్లియర్ కదా దెన్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి అండ్ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా సో వరల్డ్ ట్రేడ్ లో పర్మనెంట్ మిషన్ సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైషన్స్ పర్మనెంట్ లో ఒక పర్సన్ ని మన ఇండియన్ పర్సన్ ని కౌన్సిలర్ గా అపాయింట్ చేశారు సో హూ వాస్ అ పర్సన్ అపాయింట్ ఆన్స్ ఎ కౌన్సిలర్ కౌన్సిలర్ ఇన్ ఇండియాస్ పర్మనెంట్ మిషన్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో తెలుగులో చూడండి మూడేళ్ల కాలానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత శాశ్వత మిషన్ లో కౌన్సిలర్ గా ఎవరు నియమించబడ్డారు సో ఎవరిని అపాయింట్ చేశారు సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి రామ రమణ రావు ఆశీష్ చౌదరి విక్రమ్ సి జేత్ ఆశీష్ చంద్రుకర్ దా ఆన్సర్ షుడ్ బి ఆశీష్ చందోర్కర్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది ఓకే దెన్ ఇక్కడ అజయ్ భూషణ్ పాండే అనే పర్సన్ ఉన్నారు చూసారా ఈ అజయ్ భూషణ్ పాండే ఎవరండి అంటే ఇంతకు ముందు ఇతను మనకి రెవెన్యూ సెక్రటరీ అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా అపాయింట్ అయిన వర్క్ చేసిన పర్సన్ ఇప్పుడు రిటైర్ అయిపోయారండి సో ఇప్పుడు మన ఇండియాకి ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరున్నారండి అంటే టీవీ సోమనాథన్ అనే పర్సన్ ఫైనాన్స్ సెక్రటరీ సోమనాథన్ అండ్ మరి మన ఇండియాకి రెవెన్యూ సెక్రటరీ ఎవరండి అంటే తరుణ్ బజాజ్ అనే పర్సన్ ఓకేనా సో ఈ పర్సన్ ఇండియాకి రెవెన్యూ సెక్రటరీ కిందకి యాక్ట్ చేస్తున్నారు సో ఇంతకు ముందు తరుణ్ అజయ్ భూషణ్ పాండే ఉన్నారు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి ఇండియాస్ సో హు వాజ్ అపాయింట్ యాజ్ అ కౌన్సిలర్స్ ఇన్ ఇండియాస్ పర్మనెంట్ మిషన్స్ ఇన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజన్ సో వరల్డ్ ట్రేడ్ లో ఇండియా నుంచి ఒక పర్సన్ ని కౌన్సిలర్గా మిషన్ లో అపాయింట్ చేశారు శాశ్వత కమిషన్ లో అతని పేరు ఆశిష్ ఆశీష్ అనే పర్సన్ అపాయింట్ చేశారు ఇది క్లియర్ దెన్ వెరీ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వల్డ్ ట్రేడ్ ఆర్గనైజన్ సో నో ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ జీనివా దీని హెడ్ ఆఫీస్ వచ్చి జెనీవాలో ఉంది జెనీవా అనే ప్లేస్ స్విట్జర్లాండ్లో ఉంది స్విట్జర్లాండ్ కంట్రీ క్యాపిటల్ బెర్న్ అవుతుంది కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అవుతుంది అలాగే ఇదే జెనివాలో మనకి డబ్ల్యూహెచ్ఓ ఆర్గనేషన్ హెడ్ ఆఫీస్ ఉంది అండ్ ఐఎల్ఓ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డబ్ల్యూటీఓ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది యుఎన్ సిటీఏడి దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఇక్కడే ఉంది దెన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ హెడ్ ఆఫీస్ ఇక్కడే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది అలాగే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది అలాగే ఐసీఏఎన్ ఐ క్యాన్ అంటాం ఐ అంటే ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ అవైలేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండి వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనం జెనీవాలోనే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట దట్ ఈస్ స్విట్జర్లాండ్ కంట్రీలోనే ఉన్నాయి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూపిసి రీసెంట్లీ దెన్ రీసెంట్లీ నాబార్డ్తో ఒక ఆర్గనైజేషన్స్ డీల్ మాట్లాడుకుందండి అండి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేయడం జరిగింది సరే మనం క్లియర్గా చూడండి సో విచ్ కంపెనీ జాయిన్ హ్యాండ్స్ విత్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో అర్మైంది కదా ఒక ఒక కంపెనీ అనేది నాబార్డుతో ఒక అగ్రిమెంట్ చేసుకోండి దేనికోసం దేనికి వై సో వై ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ త్రూ ద స్కిల్ ప్రోగ్రామ్ ఎంప్లాయబిలిటీ త్రూ స్కిల్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అంటాం అంటే ఏంటి దే టు ఎచ్ ద ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం కావాలంటే ప్రాపర్ స్కిల్స్ ఉండాలి కాబట్టి దే హౌవ్ టు త్రూ ద ఎంప్లాయబిలిటీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయబిలిటీ త్రూ ద ద స్కిల్ ఇనిషియేటివ్ అంటే దే ఆర్ ఫస్ట్ లాంచింగ్ ద ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ ద స్కిల్స్

ప్రతి కార్పొరేట్ కంపెనీ ఒక ఫౌండేషన్ నడుపుతూ ఉంటుంది రకరకాల ట్యాక్స్ ఎక్స్కేప్ అవ్వడం కోసం అవ్వచ్చు లేకపోతే కొన్ని సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కార్పొరేట్ కమిటీకి కూడా టూ 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 పర్సెంట్ ఆఫ్ మనీ డొనేట్ చేయాల్సి వస్తుంది ఇది అంత తెలిసింది మనకి సో దాంట్లో పాటుగా అంబుజా సిమెంట్స్ వాళ్ళు అంబుజా సిమెంట్ ఫౌండేషన్ అని కా ఐ మీన్ స్టార్ట్ చేసుకున్నారు ఐ మీన్ ఒక ఫౌండేషన్ సర్వీస్ ఒక సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ వీళ్ళు నాబార్డ్తో డీల్ చేసుకున్నారు యాజ్ అ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దెన్ వాళ్ళకి ఇలా స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి రూరల్ ఏరియాస్లో ఉన్న పర్సన్స్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపిస్తారన్నమాట సో దాన్సర్ ఏంటి అంటే అంబుజా సిమెంట్ లిమిటెడ్ ఫౌండేషన్స్ అంట మరి నాబార్డ్ అండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే నాబార్డ్ మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో నాబార్డ్ స్టార్ట్ అయిందండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో నాబార్డ్ స్టార్ట్ చేశారు దట్ ఇస్ అన్ జూలై ట్వెల్త్లో నాబార్డ్ స్టార్ట్ అయింది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ముంబైలో నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అండ్ దట్ గోవిందరాజులు చింతల అనే పర్సన్ నాబార్డ్కి ఈరోజు చైర్మన్ కిందకి యాక్ట్ చేస్తున్నారు ఓకేనా సో దిస్ ఇస్ అ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అండ్ నాబార్డ్ యాజ్ అపెక్స్ బాడీ ఆఫ్ ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మన ఇండియాలో ఆర్ఆర్బీస్కి కోఆరేటివ్ బ్యాంక్స్కి నాబార్డ్ అనేది ఒక హెడ్ అవుతుంది ఐ అయిన్ ఇటీసే రెగ్యులేటర్ అని కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే సరే నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ సో రీసెంట్లీ యూకే యూకే గవర్నమెంట్ హాస్ సైన్డ్ ఎన్ హిస్టారిక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ సో చెప్పండి రీసెంట్గా మన యూకే యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ ఉంది చూసారా యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ రీసెంట్గా ఒక దేశంతో అగ్రిమెంట్ చేసుకుంది దేనికోసం ఒక హిస్టారికల్ అగ్రిమెంట్ అనవచ్చు అలాంటి ఎలాంటి అగ్రిమెంట్ అండి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సో ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా ఏదైనా ట్రేడింగ్ చేసుకుంటున్నా కానీ హెవీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఎటువంటి క్రాస్ బోర్డర్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు రెండు కూడా ఫ్రీగా హ్యాపీగా ఒక ట్రేడింగ్ అనేది చేసుకునే విధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో అంటే అలా రకరకాల యాక్టివిటీస్ వస్తాయి అన్నమాట జనరల్గా మనం ఒక కంట్రీ నుంచి గూడ్స్ని మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు క్రాస్ బోర్డర్ ఇష్యూస్ కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఆ ట్యాక్సెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఫ్రెండ్లీ మేనర్లో వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం సో అలా వాళ్ళు హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఏ కంట్రీతో యూకే గవర్నమెంట్ చేసిందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆస్ట్రేలియా కంట్రీ అండి సో యూకే కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఆస్ట్రేలియా కంట్రీ యొక్క ప్రై మినిస్టర్తో కలిసి చేశారు దట్ ఈస్ యూ నో దట్ యూకే ప్రైమ్ మినిస్టర్స్ బోరిస్ జాన్సన్ అతను స్కాట్ మ్యారిసన్ అనే పర్సన్ ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్తో కలిసి వీళ్ళు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద డీల్ చేసుకున్నారు ఇక ఇక నుంచి యూకే కంట్రీ అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్లో చేసే చేసే ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు ట్రేడింగ్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ ప్రీవియస్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీసీ సీన్ సో ఆల్రెడీ వినో ద క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ ఆఫ్ దీస్ ఆల్ కంట్రీస్ సో వెయిత్నం కంట్రీస్ ఒక తెలిసిందే కదా మీన్ వెయిత్నం వెయిత్నం హనాయ్ అనేది దీనికి క్యాపిటల్ కింద కన్సిడర్ చేయొచ్చు డాంగ్ అనేది కరెన్సీ అవుతుందండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి విచ్ కంట్రీ ల్యాంచ్ ద త్రీ ఆస్ట్రానోట్స్ ఆస్ ఇట్స్ ఫస్ట్ క్రూ క్రూ మీన్స్ దట్ ఈస్ అ క్రూ మిషన్ అన్క్రూడ్ మిషన్స్ అని రెండు ఉంటాయి క్రూడ్ మిషన్స్లో ఏం చేస్తారంటే మనుషులు వెళ్తారన్నమాట స్పేస్లోకి అన్క్రూడ్ మిషన్స్లో మనుషులకి బదులు కొన్ని ఎక్విప్మెంట్స్ని పంపిస్తారు స్పేస్లోకి అది అన్క్రూడ్ మిషన్స్ అవుతాయి లేదా హ్యూమన్ బీయింగ్స్ దట్ సెంట్ టు స్పేస్ దట్ ఈస్ అ క్రూడ్ మిషన్ సో రీసెంట్లీ నాసా హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఐ మీన్ నాట్ నాట్ నాసా వన్ ఆఫ్ ద కంట్రీ వన్ ఆఫ్ ద కంట్రీ ఒక పేరు చెప్ప పేరు ఆప్షన్ ఆన్సర్ మీరు చెప్పాలి సో ఏ కంట్రీ రీసెంట్గా ముగ్గురు స్పేస్ స్పేస్లోకి పంపించింది షాంజో షాంజో ట్వల్వ్ అనే ఒక మిషన్ ద్వారా లాంగ్ మార్చ్ టూ ఎఫ్ అనే ఒక రాకెట్ని ప్రయోగించి లాంగ్ మార్చ్ టూ ఎఫ్ అనే రాకెట్ని యూజ్ చేసి ఒక ముగ్గురు స్పేస్ స్పేస్లోకి పంపించారు సో దిస్ పీపుల్ విల్ స్టే ఫర్ స్పేస్ ఆఫ్ సమ్ టైమ్స్ కొన్ని రోజులు స్పేస్లో ఉంటారు సో ఇప్పుడు చెప్పండి స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద అబ్జర్వేషన్ చేస్తూ అక్కడ దే ఆర్ మేకింగ్ సమ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద స్పేస్ సరే ఇప్పుడు చెప్పండి ఈ లాంగ్ మార్చ్ టూ ఎఫ్ రాకెట్ నుంచి స్పేస్లోకి ముగ్గురు ఆస్ట్రానమిర్స్ని పంపించిన దేశం ఏది అంటే దానికి ఆన్సర్ మనం చైనా అంటాం ఈ మిషన్ పేరు షాన్జోయేట్ టూ షాన్జోయట్వల్ అనేది ఈ యొక్క మిషన్ పేరు అవుతుంది సో రాకెట్ పేరు అంటే లాంగ్ మార్చ్ టూ ఎఫ్ అనేది స్పేస్లోకి ఎందుకు పంపించారండి అంటే టు మేక్ ద రీసెర్చ్ ఇన్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఓకే దెన్ అలాగే చైనా గురించి రీసెంట్గా మనం చాలా పాయింట్స్ మాట్లాడుకుని ఉన్నాం అండి ఆల్రెడీ లాస్ట్ పార్ట్ టూ చెప్పేటప్పుడు కూడా ఒక స్లైడ్లో మీకు చైనా వాళ్ళు రీసెంట్గా చేసిన కొన్ని ఈవెంట్స్ చెప్పాను అలాగే ఆ స్లైడ్ మళ్ళీ ఒకసారి చూడండి దాంట్లో ఇంకొక వన్ ఆర్ టూ పాయింట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినవే జస్ట్ ఒక్కసారి ఒక వన్ సెకండ్ అలా చూసేసేయండి దట్ ఈజ్ అ న్యూ ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్ దాని పేరు హైజాంగ్ హైజాంగ్ టూ ఇది రాకెట్ మార్చ్ ఫోర్ బి ద్వారా చైనా వాళ్ళు ప్రయోగించారు దెన్ ఫైవ్ జీ సిగ్నల్ స్టేషన్ హైయెస్ట్ ర్యాడర్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫీట్స్ హైట్లో ఒక రైడర్ ఫైవ్ జీ సిగ్నల్ స్టేషన్ చైనా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారన్నాను అది టిబెట్ బోర్డర్ గంబల ర్యాడర్ టిబెట్ సెంటర్ దగ్గర ఇనాగ్రేట్ చేశారు నెక్స్ట్ వన్ మార్చ్ మీద చైనా వాళ్ళు జూరంగానే అనే ఒక రాకెట్ని ఒక రోవర్ని పంపించారు అది రాకెట్ టైవన్ వన్ అనేది అలాగే లిటిల్ గురు అప్లికేషన్ ఇది ఐసీసీఆర్ ఒక ఫౌండేషన్ డే రోజున మన ఇండియన్ గవర్నమెంట్ చైనా వాళ్ళకి కలిసి బీజింగ్లో ఒక లిటిల్ గురు అనే ఒక యాప్ని లాంచ్ చేశారు సాయంత్రి లెర్నింగ్ యాప్ అంటాం ఇంతవరకు మీకు లాస్ట్ క్లాస్లో చెప్పింది ఈ పాయింట్ కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆర్టిఫిషియల్ సన్ని చైనా వాళ్ళు క్రియేట్ చేశారు ఆ సన్ను రీసెంట్గా ఒక ఫిఫ్టీ వన్ నాట్ మోర్ దెన్ హండ్రెడ్ సెకండ్స్ ఆఫ్ టైంలో వన్ ట్వంటీ బిలియన్స్ వన్ ట్వంటీ బిలియన్స్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ సెల్సియస్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేసి అదొక ఓల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది దట్ ఈస్ ఆర్టిఫిషియల్ సన్ ఫ్యూజన్ రియాక్ట్ జస్ట్ బ్రోక్ ద న్యూ రికార్డ్ ఇవన్నీ మనం చైనా కంట్రీస్ గురించి చెప్పినవి ఆల్రెడీ వీ సా ఇన్ లాస్ట్ క్లాస్ ఓన్లీ ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏంటంటే ఇండియా సైన్డ్ ఎంఓయూ విత్ విచ్ కంట్రీ ఫర్ కోఆపరేషన్ ఆన్ రిక్రూట్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ అండి కోఆపరేషన్ డొమెస్టిక్ వర్కర్స్ కోఆపరేషన్ అంటే అంటే జనరల్గా మా ఈ లాక్డౌన్ టైంలో చాలామంది పర్సన్స్కి అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇది తెలిసిందే మనకి సో ఇప్పుడు ఒక కంట్రీ వాళ్ళు మన ఇండియాతో మన ఇండియాలో ఉన్న డొమెస్టిక్ వర్కర్స్తో కలిసి ఒక మన దేశంతో అగ్రిమెంట్ చేశారు ఏంటది అంటే మీ దేశంలో ఉన్న డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో లైక్ లేబర్స్ అవ్వచ్చు డైలీ వేజెస్ వర్కర్స్ కానీ లేదా రకరకాల వర్క్లో వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని మీరు మా దేశానికి పంపిస్తే మేము మాకు మా చోట మీ మీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం సో అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేము చూస్తాం సో ఇలా ఒక్కొక్కళ్ళు అలా మనుషుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారన్నమాట దాని మీద అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ చేసుకొని కొంతమంది ఇండియన్ డొమెస్టిక్ వర్కర్స్ని అక్కడికి పంపించి అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఏ కంట్రీతో చేశారు ఈ అగ్రిమెంట్ అండి అంటే దానికి ఆన్సర్ మనం కువైట్ కంట్రీ అనొచ్చు సో వాట్స్ ఆన్సర్ దట్ ఈస్ కువైట్ ఎవరు ఎవరితో చేశారు కువైట్ కంట్రీ ఇండియా అండ్ కువైట్ కంట్రీ చేసిన అగ్రిమెంట్స్ సో కువైట్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి ద వినో దట్ కువైట్ సిటీ అనేది క్యాపిటల్ అవుతుంది దినార్ అనేది ఇక్కడ కరెన్సీ కిందకి చెప్పొచ్చు దెన్ శ్రీలంక తెలిసిందే మయన్మార్ తెలుసు మయన్మార్ క్యాపిటల్ ఏంటి నేఫిదా అనేది క్యాపిటల్ అవుతుంది కరెన్సీ క్యాట్ అనేది కరెన్సీ అవుతుంది సో థాయిలాండ్కి చాలాసార్లు చెప్పాను దట్ ఈస్ అ బ్యాంకాక్ అండ్ హాట్ ఈజ్ అ కరెన్సీ మలేషియా కౌలాలంపూర్ అనేది క్యాపిటల్ అవుతుంది రింగిట్ అనేది కరెన్సీ అవుతుంది దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం మన ఇండియాలో ఏ సిటీ అనేది మోస్ట్ లివుల్ సిటీ కిందకి డిక్లేర్ అయ్యారు మోస్ట్ లివుల్ సిటీ అనేది డిక్లేర్ అయ్యారు డిక్లేర్ చేశారు ఆ లీజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే ని రిలీజ్ చేసిన సమస్త పేరు ఏంటంటే దట్ ఈస్ అ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంట సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తన ప్రకారం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ని బేస్ చేసుకొని విచ్ ఈస్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా ద ఆన్సర్ ఈజ్ కన్సిడర్ ఆస్ అ బెంగళూరు మోస్ట్ లివబుల్ సిటీ అంటే ఎలా చెప్తారండి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని బేస్ చేసుకొని చెప్పొచ్చు పీపుల్స్ యొక్క ని బేస్ చేసుకొని చెప్పొచ్చు ఓకేనా అలాగే దెన్ దెన్ సస్టైనబిలిటీని బేస్ చేసి చెప్పొచ్చు ఇలాంటి యాక్టివిటీస్ని బేస్ చేసుకొని సో వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు సో బెంగళూరు సిటీ యొక్క మోస్ట్ లిబుల్ సిటీ కిందకి డిక్లేర్ చేశారండి ఎలాంటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో చెప్పారనమాట దెన్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ క్లాస్లో మీకు ఇంకో పాయింట్ చెప్పాను గుర్తుందా ఏంటది అంటే ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఒక లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో సర్వే ఆల్ ఓవర్ వరల్డ్ సర్వే చేసి విచ్ ఈజ్ అ మోస్ట్ లివుల్ సిటీ కిందకి చేశారండి అంటే ఆక్లాండ్ అనే ప్లేస్ని డిక్లేర్ చేశారు అన్నాను ఆక్లాండ్ ఈ ఆక్లాండ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే ఇది న్యూజిలాండ్ కంట్రీలో ఉంది ఇది మోస్ట్ లివబుల్ సిటీ అంట లీస్ట్ లిబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ ఏది అంటే డమాస్కస్ గురించి చెప్పాను డమాస్కస్ సో డమాస్కస్ అనేది సిరియా కంట్రీకి క్యాపిటల్ అవుతుంది కదా ఇది మోస్ట్ లిబుల్ సిటీ యాజ్ పర్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండి ఇక్కడ మనం చెప్పేది ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని బెంగళూరుని మోస్ట్ లిబుల్ సిటీ కిందకి డిక్లేర్ చేశారండి ఓకేనా దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ సే అలాగే ఇది దెన్ సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఎకనామిక్ స్టెబిలిటీ అని చెప్పొచ్చు బేస్డ్ ఆన్ ఎకనామిక్ స్టెబిలిటీని చూసుకొని ఎకనామిక్ స్టెబిలిటీలో బేస్ చేసి మోస్ట్ లెబుల్ సిటీ కిందకి బెంగళూరు అవుతుంది లీస్ట్ లీబుల్ సిటీ కిందకి ఇక్కడ దెన్ సార్ ఢిల్లీని కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ ఎలా అండి అంటే వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో క్వాలిటీ ఆఫ్ ఎకనామిక్స్ ఈ లైఫ్ ఏది సారీ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఉంది చూసారా వీళ్ళు కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు దాంట్లో ఒకటి ఎకనామిక్ స్టెబిలిటీ యొక్క పారామీటర్ని బేస్ చేసుకొని చూస్తే బెంగళూరు అనేది మోస్ట్ లివుల్ సిటీ అవుతుంది ఢిల్లీ అనేది లీస్ట్ లిబుల్ సిటీ అవుతుంది అదే వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకొని రిలీజ్ చేసినట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకొని రిలీజ్ చేసినట్లయితే ద మోస్ట్ లివల్ సిటీ కిందకి అలాగే లీస్ట్ లివల్ సిటీ కిందకి ఏం చెప్పొచ్చండి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకుని అంటే సో మోస్ట్ లివుల్ సిటీ ఈస్ కన్సీ యాజ్ ఏ పానాజీ పానాజీ అనే ప్లేస్ ఏది దట్ ఈస్ అ గోవా స్టేట్ యొక్క క్యాపిటల్ పానాజీ ఉంచు చూసారు అది మోస్ట్ లివుల్ సిటీ అన్నారు దెన్ లీస్ట్ లిబుల్ సిటీ కిందకి వీళ్ళు శ్రీనగర్ని డిక్లేర్ చేశారు శ్రీనగర్ని డిక్లేర్ చేయడం జరిగింది అనమాట సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క లో బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సో కెన్ సారీ ఇక్కడ ఎకనామిక్ స్టెబిలిటీ ప్రకారం ఇక మీన్ బెంగళూరు రాశాను కదా దెన్ మోస్ట్ లివల్ సిటీ దెన్ లీస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ దెన్ సే దట్ ఈస్ కోహిమాని డిక్లేర్ చేసుకోండి కోహిమా కోహిమా అండి జస్ట్ తాము కరెక్షన్ చేసుకోండి ఇది ఢిల్లీ కాదు పీపుల్స్ అదే పీపుల్ పర్సెప్షన్స్ ని బేస్ చేసుకుంటే పీపుల్ పర్సెప్షన్ ఇంకొక పారామీటర్ అనమాట సో ఇప్పుడు చెప్పిన ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఒక పారామీటర్ అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకో పారామీటర్ అవుతుంది థర్డ్ పారామీటర్ ఏంటి పీపుల్ ఆ పర్సెప్షన్ ద పీపుల్ పర్సెప్షన్ బేస్ చేసి మోస్ట్ లెవెల్ సిటీ కిందకి ఏది చెప్పొచ్చు అంటే భువనేశ్వర్ చెప్పొచ్చు అండి భువనేశ్వర్ అవుతుంది అదే లీస్ట్ లెవెల్ సిటీ కిందకి ఏది చెప్పొచ్చండి అంటే న్యూఢిల్లీ ఇక్కడ న్యూఢిల్లీ వస్తుందనమాట న్యూఢిల్లీ న్యూఢిల్లీ కిందకి చెప్పొచ్చు దెన్ ఇది కాకుండా ఇది ఫోర్త్ పారామీటర్ ఉంది ఫస్ట్ పారామీటర్ ఏమన్నా ఎకనామిక్ ఎబిలిటీ అనొచ్చు ఎకనామిక్ ఎబిలిటీ లేదా స్టెబిలిటీ అదొకటి సెకండ్ పారామీటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ థర్డ్ పారామీటర్ ఏంటి అంటే పీపుల్ పర్సెప్షన్ అనేది అవుతుంది తర్వాత ఫోర్త్ పారామీటర్ వచ్చి దెన్ స్టెబిలిటీ అనేది ఫోర్త్ పారామీటర్ స్టెబిలిటీ అనమాట ఆరోగ్యం సస్టైనబిలిటీ అండి నాట్ స్టెబిలిటీ సస్టైనబిలిటీ ఈ సస్టైనబిలిటీని బేస్ చేసుకొని ద మోస్ట్ లీవల్ సిటీ అనేది ఏమవుతుందండి అంటే హిమాచల్ ప్రదేశ్ సిటీ సిమ్లా అని చూసారు హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అది మోస్ట్ లిబుల్ సిటీ అవుతుంది అదే లీస్ట్ లిబుల్ సిటీ కిందకి ఏం చెప్పవచ్చు అండి అంటే దట్ ఈస్ అ ఇంపాల్ అనేది మణిపాల్ మణిపాల్కి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇంపాల్ అనేది లీస్ట్ లీవల్ సిటీ కిందకి చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ నాలుగు లో చెప్పాను ఆ నాలుగు లో బెస్ట్ సిటీ చెప్పాను అలాగే లీస్ట్ సిటీ ఐ మీన్ మోస్ట్ లెవల్ సిటీ చెప్పాను అలాగే లీస్ట్ లేబుల్ సిటీస్ కూడా చెప్పాను సో ఒకసారి ఈ పాయింట్స్ మీరు కంప్లీట్ చేసుకోండి దెన్ అదే వాడు అడిగితే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం అడిగాడంటే దెన్ ఆక్లాండ్ అనే ప్లేస్ ఏదైతే ఆస్ట్రేలియాలో ఉందో ఐ మీన్ సారీ న్యూజిలాండ్లో ఉంది అది ఫస్ట్ ప్లేస్లో ఉందండి డెమస్కస్ ఏదైతే సిరియా కంట్రీ క్యాపిటల్ ఉందో అది లీస్ట్ ప్లేస్లో లేబుల్ సిటీలో ఉందని చెప్పొచ్చు దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి దెన్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే రీసెంట్గా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఒక ని పాస్ చేశారు సో రీసెంట్లీ సెబీ హాస్ పాస్డ్ ద న్యూ గైడ్ లైన్స్ దేని రిలేటెడ్గా అండి అంటే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గా చేశారు యాజ్ పర్ ద సెబీ న్యూ గైడ్లైన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ సో వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ స్వాప్ మీద చేసిన ఒక ఐ మీన్ ఒక అనౌన్స్మెంట్ అండి సో ఎక్స్పోజర్ టు సింగిల్ కౌంటర్ పార్టీ షుడ్ నాట్ ఎక్సీడ్ హౌ మచ్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సో సింగిల్ కౌంటర్ పార్టీ ద పర్సన్ హూ ఇన్వెస్టెడ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఎంతవరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వచ్చు అని సెబీ అనేది రిక్లేట్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ మనం టెన్ పర్సెంట్ అని చెప్పొచ్చు అనమాట సో సెబీ చెప్తుంది సింగిల్ కౌంటర్ పార్టీ ఎవరైతే ఒక మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళు మాక్సిమం టెన్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట సో దాన్సర్ షుడ్ బి టెన్ పర్సెంట్ అవుతుంది దెన్ సెవెన్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు ఓకేనా షేర్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అలాగే కమ్యూడిటీ మార్కెట్స్ కానీ బులియన్ మార్కెట్ కానీ సో ఇవన్నీ కూడా ఎవరి రెగ్యులేషన్స్లో ఉంటాయండి అంటే వీటన్నిటికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్లోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట దట్ ఈస్ షేర్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు కమ్యూనిటీ మార్కెట్స్ కానీ బులియన్ మార్కెట్స్ కానీ యాక్చువల్గా ఇంతకు ముందు కమ్యూనిటీ మార్కెట్స్ ని ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ రెగ్యులేట్ చేసేది రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అనేది సెబీతో మెడ్జ్ అయిపోయింది సో ఫ్రమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆన్వర్డ్స్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈస్ రెగ్యులేటింగ్ ద అండ్ దిస్ మార్కెట్స్ ఓన్లీ లైక్ సెక్యూరిటీ మార్కెట్ షేర్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే వీటి కమ్యూడిటీ మార్కెట్స్ని సెబీనే రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఓకే సో ఇఫ్ యూ వాట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఐపి ఎస్ఐపి అంటే ఫుల్ ఫామ్ ఏమవుతుంది అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటాం ఇట్ ఈస్ ఆల్సోన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్ మార్కెట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట సో ఇవన్నీ కూడా మనకి షేర్ మార్కెట్ రిలేటెడ్ టెక్నాలజీస్లోనే చెప్పుకోవచ్చు సో ఎగ్జామినేషన్స్లో మీ ఎగ్జామినేషన్స్లో మీకు ఫుల్ ఫామ్స్ అనేది కన్ఫామ్గా అడుగుతుంటారు కాబట్టి దెన్ నో ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఐపీస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుతుందన్నమాట దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి సో ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు సో ఇంతకీ ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు అండి అంటే ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూలై జూన్ అండి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జూన్ యోగా డే అని అనౌన్స్మెంట్ ఇచ్చారు సో ఇది సెవెంత్ యానివర్సరీ అని చెప్పొచ్చు మరి యోగా డేకి థీమ్ ఏంటండి అంటే యోగా ఫర్ వెల్ బీయింగ్ అనేది థీమ్ అవుతుంది యోగా ఫర్ వెల్ బీయింగ్ సో యోగా దేని గురించి చెప్తుంది ఒక హెల్దీ హెల్దియస్ట్ పర్సన్స్ హెల్తీగా ఉండాలన్నా కానీ ఒక కాన్సన్ట్రేషన్ పవర్ పెరగాలన్నా కానీ ఇలాంటి హెల్దీనెస్ క్రియేట్ చేయడం కోసం యోగా అనేది ఇంపార్టెంట్ థింగ్ అని మన గవర్నమెంట్ సో అందరికీ తెలిసిన విషయం సో యోగా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ అవర్ వే ఆఫ్ లైఫ్ సరే ఇప్పుడు థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్బింగ్ అనేది థీమ్ అవుతుంది ఇదే జూన్ ట్వంటీ ఫస్ట్న మనకి వరల్డ్ మ్యూజిక్ డే కూడా ఉందండి వరల్డ్ మ్యూజిక్ డే ఈజ్ ఆల్సో ఆన్ వరల్డ్ మ్యూజిక్ డే ఈజ్ ఆల్సో ఆన్ సేమ్ డే అదే రోజున వరల్డ్ మ్యూజిక్ డే కూడా ఉందన్నమాట ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ పాయింట్ చూడండి హూ ల్యాండ్ ద సంకల్పసే సంకల్పసే సిధి మిషన్ వనధాన్ వనధాన్ టు ప్రమోట్ లోకల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ట్రైబల్ ఆర్టిజన్స్ టెన్జుడ్ ద సస్టైనబిలిటీ లైవ్లీహుడ్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ అక్రాస్ ద కంట్రీ సో కంట్రీ మొత్తం మీద అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడైతే ట్రైబల్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచే విధంగా ఓకేనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఒక మార్కెట్ని క్రియేట్ చేసే విధంగా సో గవర్నమెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు దాని సంకల్ప సిద్ధి వనధాన్ అనే పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే పర్పస్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద ట్రైబల్ పీపుల్ ఇన్కమ్ బికాస్ ద ట్రైబల్ పీపుల్ హ్యాస్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ ఆర్టిజన్స్ చాలా వాళ్ళు చేనేత చేతులతో చేసిన చాలా నేత పనులు కానీ లేకపోతే చాలా బొమ్మలు కానీ కొయ్య బొమ్మలు కానీ అలా ట్రైబల్ ప్రొడక్ట్స్ అంటే చూసారు ట్రైబల్ ఏరియాస్లో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ని ఒక మార్కెట్ క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచడం అనేది సంకల్స సిద్ధి వనధాన్ యోజన యొక్క మెయిన్ పర్పస్ అంటాం ఈ ప్రోగ్రామ్ కిందకు వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక యాభై వేల వనధన్ హట్స్ని ఇండియాలో క్రియేట్ చేశారు వనధన్ హబ్స్ అంట వనధన్ హబ్స్ అంటే ఇక్కడ ప్రొ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాటిని అక్కడ ఉంచుతారనమాట వనధన్ హబ్స్ని కానీ అలాగే త్రీ థౌజండ్ హాత్ బజార్స్ అంట మూడు వేల మండీస్ అంటో చూసారు మండీస్ కానీ బజార్స్ కానీ అలాంటివి క్రియేట్ చేశారు ఒక సిక్స్ హండ్రెడ్ గూడౌన్స్ని ఇండియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళ ప్రొడక్ట్స్ని సేవ్ చేయడం వాళ్ళకొక మార్కెట్ని క్రియేట్ చేయడం వాళ్ళకొక ఇన్కమ్ని జనరేట్ చేయడం అనేది దీని యొక్క కాన్సెప్ట్ అండి ఎవరు లాంచ్ చేశారండి అంటే ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నారు చూసారు అర్జున్ ముండా ఆ పర్సన్ ఇనాగ్రేట్ చేశారు దెన్ ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అర్జున్ ముండా ఇస్ దే అండ్ ఈ అర్జున్ ముండా యొక్క కన్సిస్టెన్సీ ఏది అంటే జార్ఖండ్ స్టేట్ లో ఉన్న కుంతి అనేది తన యొక్క కన్సిస్టెన్సీ అవుతుంది ఓకే సరే నెక్స్ట్ వన్ ఓన్ సి నెక్స్ట్ పాయింట్ షుడ్ బి అండ్ విచ్ కంపెనీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గ్లోబల్ ఇన్నోవేటర్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్ బై ద స్నోఫ్లేక్ ఈ స్నోఫ్లెక్ అనేది ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అండి ఇది ఒక డేటా క్లౌడ్ కంపెనీ అని చూ ఇది ఒక డేటా క్లౌడ్ కంపెనీ అంటాం సో జనరల్గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్స్ అంటే ఏంటండి అంటే సో క్లౌడ్ మీన్స్ ఇట్స్ అ వన్ ఆఫ్ ద స్టోరేజ్ ప్లేస్ ఆఫ్ అవర్ డేటా ఇది ఒక ప్లేస్లో మన డేటాని మనం సేవ్ చేసి ఎగ్జాంపుల్ ఫర్ ద గూగుల్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ అవుతుంది లైక్ మనం మన మొబైల్ అప్లికేషన్స్ ఎంఐకి సంబంధించి ఒక క్లౌడ్ ఉన్నాయి అంటే మన డేటాని మనం దాంట్లో పర్మనెంట్గా సేవ్ చేయొచ్చు అనమాట సో ఇట్స్ అ బల్క్ ప్లేస్ వేర్ వీ కెన్ సేవ్ అవర్ డేటా దాన్ని క్లౌడ్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అవసరం ఉన్నప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట సరే అలాంటి క్లౌడ్ కంపెనీ ఏదంటే స్నోఫ్లెక్స్ అనే కంపెనీ ఈ స్నోఫ్లెక్స్ అనే కంపెనీ రీసెంట్గా ఒక టైప్ ఆఫ్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి ఏంటది అంటే విచ్ కంపెనీ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ అండి ఒక కంపెనీని ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ కిందకి డిక్లేర్ చేశారు ఎవరండి అంటే స్నోఫ్లేక్ అనే కంపెనీ డిక్లేర్ చేయడం చేసింది ఇంతకీ ఎవరు ఏ కంపెనీ అది అంటే దెన్ ఆన్సర్ షుడ్ బి ఎల్ ఎన్టీ ఇన్ఫోటెక్ అండి సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఒక టెక్నాలజీ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ సో దీన్ని రీసెంట్గా ఒక గ్లోబల్ ఇన్నోవేటివ్ పార్ట్నర్ కిందకి స్నోఫ్లేక్ అనే ఒక యూఎస్ బేస్డ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ పాస్ చేయడం జరిగిందనమాట దెన్ టీసీఎస్ కంపెనీని మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఆఫ్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ బ్రాండ్ ఆఫ్ ఇండియా కిందకి టీసీఎస్ చెప్పొచ్చు సెకండ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ కంపెనీ థర్డ్ ప్లేస్లో దెన్ విప్రో అండ్ ఫోర్త్ ప్లేస్లో హెచ్సిఎల్ కంపెనీస్ ఉన్నాయి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీసీ నెక్స్ట్ వన్ ఈసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ ముందు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ ప్రైజెస్ కిందకి మనం మన నితిన్ గడ్కరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ ఉండేవారు ఇప్పుడు రీసెంట్గా పోర్ట్ఫోలియో మా రీసెంట్గా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వేరే పర్సన్ నారాయణ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది దెన్ అతను కన్సిస్టెన్సీ రత్నగిరి జిల్లాకు సంబంధించిన పర్సన్ నారాయణ్ ఓకేనా అండ్ దెన్ ఆ పర్సన్ని రీసెంట్గా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కిందకు అపాయింట్ చేశారండి ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే రీసెంట్గా అప్పుడు ఇప్పుడు కాదండి ఇది ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ బిడ్స్ కాబట్టి దెన్ జూన్ మంత్లో ఎంఎస్ఎంఈ వరకు మన నితిన్ గడ్కరీనే ఉన్నారు ఏమని ఏం చేశారండి అంటే మన ఉద్యోగ ఆధార్ యొక్క వ్యాలిడిటీని థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి ఎంతవరకు పెంచారు ఉద్యోగ ఆధార్ అంట ఇంతకీ ఉద్యోగ ఆధార్ అంటే ఏంటి సార్ అనొచ్చు ఇది ఒక ఎంఎస్ఎంఈస్ ఉంటాయి చూసారా మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి చూసారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళకి ఇచ్చే ఒక ఐడెంటిఫైర్ నథింగ్ బట్ ఇట్స్ కోడ్ అండి ఒక ఐడెంటిఫైర్ కోడ్ అనమాట ఇది ఒక ట్వెల్ డిజిట్స్ ఆఫ్ కోడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ద ట్వెల్వ్ డిజిట్స్ ఆఫ్ ఐడెంటిఫైర్ కోడ్ దట్ ఈస్ కాల్ అస్ ఉద్యోగ ఆధార్ విచ్ ఈస్ ఎలకేటెడ్ టు ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా అంటే మనకి ఆధార్ నెంబర్ ఎలాగైతే ఉందో వాళ్ళకి అది ఆధార్ అనమాట ఇట్ ఇస్ ఆధార్ ఫర్ బిజినెసెస్ ఇట్ ఈస్ ఆధార్ ఫర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పొచ్చు అనమాట అలాంటి ఆర్గనైజేషన్స్ యొక్క ప్రతి ఎంఎస్ఎంఈస్ ఇండియాలో కన్ఫామ్గా ఉద్యోగ ఆధార ఒక నెంబర్ని తీసుకోవాలి అది ఇప్పటివరకు వరకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉండేది దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు ఎందుకంటే మనకు ఒక పెద్ద ఫ్రెండ్ నుంచి పలకరించాడు కదా గత ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి అల్లకల్ల రంగు ఉంది కదా మన పరిస్థితి సో ఆ కరోనా వల్ల ఈ డేట్ని ఎక్స్టెన్షన్ చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఇచ్చారండి సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఏం చేయొచ్చండి అంటే దెన్ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ ఆ రిజిస్ట్రేషన్ చేసి ఇలా ఒక టోల్ డిజిట్స్ ఆఫ్ ఉద్యోగ ఆధార నెంబర్ని తీసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన హెడ్ ఆఫ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అలౌడ్ ద ప్రీపేయిడ్ మొబైల్ రీఛార్జెస్ ఇప్పటి వరకు ప్రీపేయిడ్ మొబైల్ రీఛార్జెస్ అనే ఆప్షన్స్ మనం ఫోన్ ఫోన్పేలో చూసుంటాం గూగుల్ పేలో చూసాం అలాగే మనం లో కానీ ఇలా చాలా చార్జెస్ అని ఇలా రకరకాల వాటిలో మనం మొబైల్ ప్రీపేమెంట్ ప్రీపెయిడ్ మొబైల్ ప్రీపేమెంట్ రీఛార్జెస్ గురించి వినుంటాం కానీ ఈ బీబీపీఎస్లో ఇలా ఆప్షన్ ఉండేది కాదు బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంట సో ఈ భారత్ బిల్ పేమెంట్ లో కూడా ఈ మొబైల్ ప్రీపెయిడ్ అండి అంటే దీంట్లో ముందు పోస్ట్ పెయిడ్ ఉండేది ఇప్పుడు ప్రీ ప్రీపెయిడ్ ఆప్షన్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనే యొక్క కాన్సెప్ట్ ఏంటండి అంటే బిల్ పేమెంట్ చేయడం కోసం కస్టమర్స్ అనేది వాళ్ళు ఈ అప్లికేషన్ నుంచి బిల్ పేమెంట్ చేసుకోవచ్చు లేదా వాళ్ళ యొక్క అవుట్లెట్స్ ఉంటాయి వాళ్ళ యొక్క ఏజెంట్స్ ఉంటారండి వాళ్ళు ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారు బీబీపీఎస్ ఆఫీసెస్ అక్కడ పేమెంట్లు చేయొచ్చు ఇది బిల్ పేమెంట్స్ అనమాట పేర్లోనే ఉందిగా బిల్ పేమెంట్ సిస్టమ్ అని భారత బిల్ పేమెంట్ సిస్టమ్ అని పేమెంట్స్ అంటే మనం టెలిఫోన్ బిల్స్ కానీ కరెంట్ బిల్ కట్టడం కానీ గ్యాస్ బిల్ కట్టడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటే ఆ బిల్ పేమెంట్ చేసే ఒక ప్లాట్ఫామ్ దీంట్లో ఇప్పటివరకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ లేదు ఇప్పుడు కొత్తగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ ఇంక్లూడ్ చేశారు సో ఇప్పుడు ఇది ఎవరు అనౌన్స్మెంట్ ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది ఈ బీబీపీఎస్లో పిఎంటీ అంటే అని అడుగుతున్నాడు సో భారత బిల్ పేమెంట్ కాబట్టి దాన్సర్ షుడ్ బి పేమెంట్ అవుతుంది సో ఇంతకీ బీబీపీఎస్ యొక్క ఓనర్ ఎవరు ఐ మీన్ ఈ బీబీపీఎస్ని ఎవరో ల్యాండ్ చేశారు హు లాంచ్డ్ ద బీబీపీఎస్ అంటే అంటే దానికి ఆన్సర్ మనం ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం యూపీఐ అనే కాన్సెప్ట్ని కూడా లాంచ్ చేసిన ఎవరు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమ్ అనే అప్లికేషన్ ని లాంచ్ చేసిన ఎవరు అగైన్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేసిన ఎవరండి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అనే కాన్సెప్ట్ని కూడా క్రియేట్ చేసిన ఎవరండి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే లాంచ్ చేశారండి ఇలా చాలా ప్రొడక్ట్స్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు భీమేక ఫుల్ ఫామ్ ఏంటి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటాం అది లాంచ్ చేసింది కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని సో ఈ అనే ఆర్గనైజేషన్ అనేది మనం టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేశారండి దిస్ ఈస్ అమరిల్ ఆర్గనైజన్ ఫర్ ఆల్ రీటైల్ పేమెంట్స్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్న ప్రతి రీటైల్ పేమెంట్ ఆపరేషన్ అనేది ఎన్పిసిఏ కంట్రోల్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పేమెంట్ కూడా ఎన్పిసిఏ కంట్రోల్లోనే జరుగుతాయి సరే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామా సో విచ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ప్యాక్ట్ విత్ బ్యాంక్స్ ఇన్ ఎన్బిఎఫ్సీ ఫర్ లెండింగ్ సర్వీసెస్ గుడ్ పాయింట్ చూడండి ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్గా బ్యాంకులు ఎన్బిఎఫ్సీస్తో ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు దేనికోసం అండి అంటే ఫర్ లెండింగ్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ ద లోన్స్ అండి లెండింగ్ ద సర్వీసెస్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయినా లోన్ అవ్వచ్చు దెన్ కార్డ్ రిలేటెడ్ సిస్టమ్స్ని ఆఫర్ చేయడం కానీ ఇలా ప్రతి సర్వీసెస్ని బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ లేదా ఎన్బిఎఫ్సీ రిలేటెడ్ సర్వీసెస్ని కానీ ఆఫర్ చేసే విధంగా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందండి సో ఇంతకీ చెప్పండి సో విచ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ హ్యాస్ అ సైనెడ్ ప్యాక్ట్ విత్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీ ఫర్ లెర్నింగ్ సర్వీసెస్ ద ఆన్సర్ షుడ్ బి పే పాయింట్ ఇండియా సో పే పాయింట్ ఇండియా అనేది ఒక ముంబై బేస్డ్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ అనొచ్చు ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ పేపాల్ ఇండియా ఇట్ ఈస్ ఇన్ ముంబై సో వీళ్ళు రీసెంట్గా బ్యాంక్స్ నేను బిఎఫ్సీస్తో చేశారు అండి దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ లెర్నింగ్ సర్వీసెస్ అర్థమైంది కదా సో ఎవరు ఆన్సర్ పే పాయింట్ ద ఆన్సర్ షుడ్ బి పే పాయింట్ ఇండియా అనేది ఆన్సర్ అవుతుంది అనమాట దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి ఇండియా అండ్ విచ్ కంట్రీ విల్ కండక్టెడ్ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియన్ ఓషన్ సో ఇండియన్ ఓషన్లో మన ఇండియన్ ఓషన్లో మన ఇండియా అండ్ వేరే కంట్రీస్ ఇండియా అండ్ ఇంకో కంట్రీ కలిసి ఒక నేవల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి అది ఏ కంట్రీతో కలిపి చేశారండి అంటే దానికి ఆన్సర్ మనం జపాన్ కంట్రీ అండి సో ఇండియా అండ్ జపాన్ బోత్ హ్యాస్ మేడ్ బైలేటరల్ బైలేటర్ అంటే రెండు దేశాలు కలిసి ఉన్నాయి కాబట్టి బైలేటర్ అవుతుంది అది మూడు కంట్రీస్ ఉంటే ట్రైలేటరల్ లెటర్ అవుతుంది అది అంతకంటే ఎక్కువ ఉంటే మనం మల్టీలేటరల్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సో బైలేటరల్ ఆర్ టూ కంట్రీస్ ఆర్ కండక్టెడ్ ద వన్ నేవల్ ఎక్సర్సైజ్ వన్ ఈస్ ఇండియా కంట్రీ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అ జపాన్ కంట్రీ వన్ ద ఆన్సర్ షుడ్ బి జపాన్ అలాగే ఇండియా జపాన్ యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కండక్ట్ కలిసి కండక్ట్ చేసే నేవల్ ఎక్సర్సైజ్ పేరు ఏంటండి అంటే మలబార్ ఎక్సర్సైజ్ అంటాం మలబార్ మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ దీంట్లో మొత్తం ఫోర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఏ ఫోర్త్ కంట్రీస్ అండి ఇండియా ఒకటి యుఎస్ఏ ఒకటి అండ్ జపాన్ కంట్రీ ఒకటి అలాగే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనేది టూ థౌజండ్ ట్వంటీలో యాడ్ అయింది ఇంతకుముందు ఆస్ట్రేలియా కంట్రీ లేదు రీసెంట్గా యాడ్ చేశారనమాట ఓకే అలాగే మన ఇండియా కంట్రీ రీసెంట్గా చేసిన కొన్ని ఏవైతే ఎంఓయూస్ లైక్ సమ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానీ ఆల్రెడీ మీకు మంత్ చెప్పినప్పుడు మంత్ ఎండింగ్లో ఫోర్త్ పార్ట్ చెప్పినప్పుడు ఒక స్లైడ్ డిస్ప్లే చేశాను ఎవరెవరితో మనం చేసిన ఒక అగ్రిమెంట్స్ అనేవి ఐ మీన్ ఎక్సర్సైజెస్ అండ్ అదే స్లైడ్ని మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి చూడండి డస్ట్ లింక్ టూ ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి ఉచికిబిస్తాన్ మధ్యలో జరిగిందండి కంజర్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి ఖజకిస్తాన్కి మధ్యలో జరిగింది దెన్ ఇంద్రధనుష్ అనే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైస్ ఇండియా అండ్ యూకే దెన్ ఈజ్ వరుణ ఈస్ నావల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ డిజర్ట్ నైట్ ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైస్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో జరిగింది ఎక్స్ డిజర్ట్ ఫ్లాగ్ ఎయి దిస్ ఇస్ ఇండియా అండ్ యూఏ మీన్ దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్ శాంతిర్ ఓర్చోగా ఇస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ కంట్రీ అలాగే ఆస్ట్రస్ ఎక్స్ అనే ఒక ఫస్ట్ మిలిటరీ స్పేస్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎవరండి అంటే ఫ్రాన్స్ కంట్రీ ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు మనం చెప్పిందేనండి జస్ట్ ఒక రివ్యూ కోసం చూపిస్తున్నాను సో వీఆర్ నాట్ గోయింగ్ దట్ మచ్ బియాండ్ దిస్ వన్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ కంపెనీస్ టు ఎక్వైర్ ద మెజారిటీ స్టాక్ ఇన్ ఆ వన్ ఎంజీ వన్ ఎంజీ టెక్నాలజీస్ అంట ఇది గుర్గాన్ బేస్డ్ ఐ మీన్ హర్యానాలో గుర్గాన్ అనే ఒక ప్లేస్ ఉంది చూసారా అక్కడ ఉన్న కంపెనీ అనమాట ఇది ఒక దేని రిలేటెడ్ కంపెనీ అండి అంటే ఇది ఒక హెల్త్ కేర్ ఆన్లైన్ హెల్త్ కేర్ మార్కెట్ ప్లేస్ అండి అంటే ఆన్లైన్ హెల్త్ కేర్ మార్కెట్ ప్లేస్ కాబట్టి ఇది ఆన్లైన్లో మనం హెల్త్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం ఈ వన్ఎంజీ అనే ఒక కంపెనీస్ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు సో రీసెంట్గా ఈ ఆన్లైన్ హెల్త్ కేర్ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో అది దీంట్లో రీసెంట్గా దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో ఎవరు ఎవరు దీన్ని పర్చేస్ చేశారండి అది మీనింగ్ సో ఈ అర్థమైంది కదా సో రీసెంట్గా ఈ ఏదైతే వన్ ఎంజి టెక్నాలజీ అండ్ లిమిటెడ్ ఆన్లైన్ కంపెనీ ఆన్లైన్ హెల్త్ కేర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని పర్చేస్ చేసిన కంపెనీ ఏదని అడుగుతున్నారు దా ఆన్సర్ షుడ్ బి టాటా డిస్టల్స్ ఆస్ రీసెంట్లీ పర్చేస్ తీసుకోవాలి ఎవరు కొన్నారండి టాటా డిజిటల్స్ వాళ్ళు ఎక్విజేషన్ చేయడం జరిగింది అండ్ రీసెంట్లీ టాటా డిస్టల్స్ ఈజ్ ఆల్సో పర్చేస్ ద మెజారిటీ ఆఫ్ షేర్ ఇన్ బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్లో కూడా మెజారిటీ ఆఫ్ షేర్ని పర్చేస్ చేసిన కంపెనీ ఏదని నేను ఎగ్జాంపుల్ అడగవచ్చు అండి దట్ ఈస్ మోర్ దెన్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ షేర్ తీసాడు టాటా డిజిటల్ పర్చేస్ ఇన్ బిగ్ బాస్కెట్ నా ద సేమ్ టాటా డిస్టర్ రీసెంట్లీ ఎక్కువ వన్ ఎంజిన్ టెక్నాలజీస్ ఆఫ్ ఆన్లైన్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ మార్కెట్ ప్లేస్ ఓన్లీ సో ఈ రెండింటి గురించి మర్చిపోవద్దు దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బిసి టీసీఎస్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ టెలికామ్ విచ్ టెలికామ్ ఫర్మ్ విచ్ టెలికామ్ ఫర్మ్ ఫర్ ఫైవ్ జీ నెట్వర్క్ సొల్యూషన్ ఓన్లీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైవ్ జీ టెక్నాలజీస్ ఇన్ ఇండియా టీసీఎస్ కంపెనీతో ఏ టెలికామ్ ఆపరేటర్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే దానికి ఆన్సర్ మనం భారతీ ఎయిర్టెల్ అనవచ్చు సో ద ఆన్సర్ షుడ్ బి భారీ ఎయిర్టెల్

తన కంట్రోల్లో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు దే కెన్ హావ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ వన్ ఎమ్యునైజేషన్ సెంటర్స్ ఉన్నాయి దీనికి ఎమ్యునైజేషన్ సెంటర్స్ దేనికి ఉన్నాయండి అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డుకు ఉన్నాయండి అండ్ వీటన్నింటినీ కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఒక సెవెన్ డిఫరెంట్ ఎంటిటీస్ కిందకి మారుస్తున్నారు అనమాట సో ఎల్ ఎన్ని కార్పొరేట్ ఎంటిటీస్ కిందకి డివైడ్ చేస్తున్నారండి ఈ ఫార్టీ వన్ ఎమ్యునైజేషన్ సెంటర్స్ని మొత్తం సెవెన్ కార్పొరేట్ ఎంటిటీస్ కిందకి డిక్లేర్ చేయాలని డివైడ్ చేయాలని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రీస్ట్రక్చర్ షెడ్యూల్ పాస్ అనమాట సో అలాంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని సప్లై చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అవుతుంది తన దగ్గర ఉన్న ఈ ఫార్టీ వన్ ఎమినేషన్ సెంటర్స్ మొత్తాన్ని కూడా సెవెన్ కార్పొరేట్ ఎంటిటీస్ కిందకి డివైడ్ చేయాలని గవర్నమెంట్ డిసిషన్ పాస్ చేసింది సో ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అ సెవెన్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ హాస్ పాస్డ్ దీస్ రెజల్యూషన్ అండ్ ఇంకొక పాయింట్ వాట్ ఈస్ అ ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా ఇన్ అసెట్స్ హెల్డ్ ఇన్ స్విస్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ అండి అంటే లాస్ట్ ఇయర్ స్విస్ బ్యాంక్లో మన మన ఇండియా యొక్క అసర్ట్స్ ఎంతైతే ఉన్నాయో దాని వాల్యూ ఎంత సో దాని ప్రకారం మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు సో లాస్ట్ ఇయర్ ఫిడ్ స్విస్ బ్యాంక్లో మన ఇండియన్ సైడ్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ స్విస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసాం సో అలా ఇన్వెస్ట్ చేసిన కంట్రీస్ మొత్తం మీద మనం ఏ ర్యాంక్లో ఉన్నాం సో స్విస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఫిఫ్టీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్తున్నారు దే వీళ్ళు ఏమైనా చెప్తున్నారంటే మన ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కంపేర్ చేస్తే టూ పాయింట్ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ అని చెప్తున్నారు టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో ఇరవై వేల ఐదు వందల కోట్లు అంటున్నారు అనమాట అంత తక్కువ ఇండియా అమౌంట్ ఆఫ్ మనీ ఉందంటే కొంచెం కొంచెం వెరైటీగానే ఉంటుంది ఎందుకంటే సో మన ఇండియాలో చాలామంది పొలిటీషియన్స్ అవ్వచ్చు చాలా మంది పర్సన్స్ యొక్క అకౌంట్స్ స్విస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తున్నారు కొన్ని వీళ్ళు చెప్పిన ఇరవై వేల ఐదు వందల కోట్లు కాదండి ఇంకా ఎక్కువే ఉంటుంది ఐ మీన్ అన్ మేము కౌంట్ కూడా చేయలేమేమో అంత డబ్బు ఉండొచ్చు వాళ్ళది సో కాకపోతే ఏదో మరి అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అని చెప్తున్నారు సో దాని ప్రకారం మన ఇండియాకు ర్యాంక్ ఫిఫ్టీ వన్ ప్లేస్లో ఉందంట మరి ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందండి అంటే యూకే కంట్రీ ఉందంటున్నారు అండి మీన్ యూకే ఈజ్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ కంట్రీస్ ఈస్ ఈజ్ కన్ ఎ యూఎస్ఏ అండ్ ఆల్మోస్ట్ యూకే హ్యాస్ కీపింగ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ పైనే ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ ఈజ్ యూకే కెన్ హ్యావ్ దాంట్లో సగం ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టు వన్ హండ్రెడ్ సిక్స్టీ యూఎస్ బిలియన్ డాలర్స్ ఆఫ్ యూఎస్ మనీ దండ్ USA country can keep uh, it's kept in uh, swiss banks only so and here the report is said it's India rank should be 51 only Okay, so next question should be see Next point is see which organization has appointed as a personal certification body of yoga certification board of India So yoga certification board of India key yoga certification board of India key recently They need a uh, personal Certification body can appoint upon sir yoga certification of India key appoint a న్యూ పర్సనల్ సర్టిఫికేషన్ బాడీ పేరేంటి సో దేన్ని అపాయింట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మన ఐసీసీఆర్ అంట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్షిప్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్షిప్ అనే ఆర్గనైజేషన్ని యోగా సర్టిఫికేషన్ బోర్డుకి ఒక పర్సనల్ సర్టిఫికేషన్ అథారిటీ కిందకి అపాయింట్ చేయడం జరిగిందండి రిమైనింగ్ అవన్నీ కూడా ఇండియన్ ఫర్టిలైజర్స్ ఫార్మర్స్ కోఆపరేటివ్ ఆర్ ఆర్గనైజేషన్ అంటాం దెన్ ఇట్ ఈస్ అ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అండి దెన్ తర్వాత ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ కేరణి క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ అండి వీటన్నింటిలో ఆన్సర్ ఏమవుతుందంటే ఐసిఏఆఆర్ అంట ఈ ఐసిఆర్ యొక్క ఫౌండేషన్ డే ఏప్రిల్ నైన్ అవుతుంది ఈ ఏప్రిల్ నైన్త్న ఈ ఐసిసిఆర్ ఐసిసిఆర్ యొక్క ఫౌండేషన్ డే రోజున లిటిల్ గురు అనే లిటిల్ గురు అనే ఒక అప్లికేషన్ని బీజింగ్లో లాంచ్ చేశారు ఇది ఒక సాన్స్క్రిట్ లెర్నింగ్ యాప్ అంటాం సాన్స్క్రిట్ లెర్నింగ్ యాప్ అనేది అయితే లిటిల్ గురు ఇది ఐసిసిఆర్ యొక్క ఫౌండేషన్ డే రోజున బీజింగ్లో లాంచడం జరిగింది ఆ అప్లికేషన్ అని ఎగ్జామ్ అడగచ్చండి ద గో ఫర్ ఆన్సర్ షుడ్ బి లిటిల్ గురు అనేది అప్లికేషన్ అవుతుందన్నమాట దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఎల్ఐసి కార్డ్ సర్వీస్ లిమిటెడ్ అండి సో ఎల్ఐసి కార్డ్స్ సర్వీస్ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఇట్ ఈస్ జాయింట్ హ్యాండ్స్ విత్ విచ్ బ్యాంక్స్ ఏ బ్యాంక్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది దేనికోసం అండి అంటే టు లాంచ్ కాంటాక్ట్ లెస్ ప్రీపయిడ్ గిఫ్ట్ కార్డ్ అండి ప్రీ కాంటాక్ట్ లెస్ ప్రీపయిడ్ గిఫ్ట్ కార్డ్ ఇప్పుడు వరకు కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్స్ గురించి వినున్నాం కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్స్ గురించి వినున్నాం ఈ కాంటాక్ట్ లెస్ ప్రీపెయిడ్ కార్డ్ అంటే ఏంటి ముందు కార్డులో అమౌంట్ ఆఫ్ మనీ యాడ్ చేస్తాం అంటే ముందు అమౌంట్ లోడ్ చేస్తాం ఆ కార్డులో వ్యాలెట్లో లోడ్ చేసినట్టు లోడ్ చేస్తాం తర్వాత ఆ కార్డ్ని కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ లెస్ అంటే దాన్ని ఎటువంటి స్వైపింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేయకుండా జస్ట్ ఆ స్వైపింగ్ మిషన్ దగ్గర మనకి ఇప్పుడు అంత టెక్నాలజీ ఎన్ఎఫ్ఎస్ రెండు ఉన్నాయి కాబట్టి జస్ట్ అక్కడ మనం ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట సో అలా అలా అది ప్లస్ ఇంకోటి అది రూపే ప్లాట్ఫామ్ నుంచి ఆఫర్ చేసిన ఒక సర్వీస్ అవుతుంది అంటే అది రూపే ప్లాట్ఫామ్ కార్డ్స్ అని చెప్పొచ్చు అనమాట సో ఇప్పుడు చెప్పండి ఎవరు ఎల్ఐసి సర్వీస్ లిమిటెడ్ అనే వాళ్ళు ఎవరితో కలిపి అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి బ్యాంక్ బ్యాంక్తో కలిసి చేయడం జరిగింది అనమాట సో కి బ్యాంక్కి రీసెంట్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద పి సీతారాం అనే పర్సన్ని బ్యాంక్ బ్యాంక్కి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిందకి అపాయింట్ చేశారు సో దట్ ఈస్ వినో దట్ వన్ రీసెంట్గా ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది బ్యాంక్ బ్యాంక్తో మెర్జ్ అయిపోయింది అది మనకు తెలిసింది దెన్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెన్ క్రోర్స్ పెనాల్టీ వేసిందండి అలాగే ఏషియాస్ బెస్ట్ బ్యాంక్ ఫర్ ఐమ్ఐ మీన్ ఏషియాస్ బెస్ట్ బ్యాంక్ ఫర్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆ బ్యాంకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే అవుతుంది అలాగే సిఎస్సి గ్రామీణ స్టోర్స్లో టెన్ పర్సెంట్ ఆఫ్ షేర్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పర్చేస్ చేశారు సో ఇలా అలాగే ఉన్నతి ఉమెన్ ఉన్నతి అనే ఒక ప్రోగ్రామ్ ఉమెన్ ఉమెన్స్కి సపోర్ట్ చేయడం కోసం ఉన్నతి ఉమెన్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసిన బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే అవుతుంది దెన్ రిమైనింగ్ పాయింట్స్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ని పెంచడం కోసం ఇన్స్టెంట్గా చేయడం కోసం వీళ్ళు షిఫ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్తో వీళ్ళు డీల్ మాట్లాడుకున్నారు ఈ లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పానండి షిఫ్ట్ అనే ఆర్గనైజేషన్తో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక డీల్ మాట్లాడు షిఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా అదొక ఎయిట్ టు లెవెన్ క్యారెక్టర్స్ ఆఫ్ డిజిట్ ఎయిట్ టు లెవెన్ క్యారెక్టర్స్ ఉంటాయి అది ఇంటర్నేషనల్ బ్యాంక్స్ యొక్క కోడ్ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కోడ్ కూడా అయితే ఉంటుందో వేరే కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్కి అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే షిఫ్ట్ కోడ్ ఉంటుంది అది అది తెలిసి దాని నుంచి మన అమౌంట్ ఆఫ్ మనీ ఇన్స్టెంట్స్గా పంపించవచ్చు అని షిఫ్ట్తో ఆర్గనైజేషన్తో డీల్ మాట్లాడుకున్న బ్యాంక్ ఏది అండి అంటే ఐసీసీ బ్యాంక్ అని లాస్ట్ క్లాస్లో చెప్పాను సో ఈ ఐసిఐసి బ్యాంక్ అనేవాళ్ళు మొబైల్ వ్యాలెట్కి కూడా యూపీఐ సర్వీస్ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పటివరకు బ్యాంక్తోనే యూపీఐ అప్లికేషన్ ఉంది కదా రీసెంట్గా ఈ ఐసీసీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి అంటే మొబైల్ వ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాలెట్ని కూడా యూపీఐతో లింక్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకున్న సర్వీసెస్ని ఐసీసీ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఈ ఐసీసీ బ్యాంక్ వాళ్ళు ఫోన్పేతో డీల్ చేసుకున్నారండి ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ చేయడం కోసం ఫోన్పేతో అగ్రిమెంట్ చేసుకున్నారు అది కూడా ఐసీసీ బ్యాంక్ ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పిన పాయింట్స్ ఏరండి సో అందుకే మళ్ళీ ఓవరాల్గా రిపీట్ చేశాను దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రీసెంట్గా ఈ బుక్ ఉంది చూసారా నట్మెక్స్ కేస్ నట్మెక్స్ కేస్ పారాబుల్స్ ఫర్ ప్లానెట్ ఇన్ క్రైసిస్ ఈ బుక్ని రాసిన ఆధార్ ఎవరండి అంటే దానికి ఆన్సర్ మనం అమితాబ్ ఘోష అనే పర్సన్ అండి అమితాబ్ ఘోష్ అనే పర్సన్ రాశారు ఈ అమితాబ్ ఘోష్ అనే పర్సన్ ఎవరండి అంటే హాజ ఫిఫ్టీ ఫోర్త్ భారతీయ జ్ఞానపీఠ అవార్డ్ రిసీవర్ యాభై నాలుగో పర్సన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో యాభై నాలుగో భారతీయ జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న పర్సన్ ఇతనే అండ్ యాభై ఐదవ భారతీయ జ్ఞానపీఠ అవార్డుని అకీతం అకీతం అనే ఒక మలయాళం పోయిట్ తీసుకున్నారు ఆ పర్సన్ రీసెంట్గా చనిపోయాడు కూడా సరే ఈ అమితాబ్ ఘోష్ అనే పర్సన్ ఇంకొక బుక్ కూడా రాసాడు అండి రీసెంట్గా రిలీజ్ అయింది ద ద లివింగ్ మౌంటైన్ ద లివింగ్ మౌంటైన్ అనే బుక్ రాజ ఆధర్ కూడా లివింగ్ మౌంటైన్ అనే బుక్ ఆధార్ కూడా ఎవరండి అంటే అమితాబ్ ఘోష్ అనే పర్సన్ అండి ఓకే దెన్ అలాగే ఈ దీప్ హల్దర్ అనే పర్సన్ కూడా రాసిన ఒక బుక్ ఉంది దీప్ హల్దర్ బెంగాల్ టూ నైన్టీన్ ఎలక్షన్స్ డైరీ అనే బుక్ ఉంది చూసారా ఆ బుక్ రాసింది ఇతనే బెంగాల్ టూ నైన్టీన్ ఎలక్షన్ డైరీ అంటే బెంగాల్ ఎలక్షన్స్ గురించి రాసిన బుక్ అదే టూ థౌసండ్ నైన్టీన్ కాదు సారీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మన టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే ఎలక్షన్స్ జరిగాయి సో ఆ ఎలక్షన్స్ గురించి రాసిన బుక్ దీప్ హల్దర్ అనే పర్సన్ రాశారు చేతన్ భగత్ రీసెంట్ గా చెప్పిన కొన్ని బుక్స్ ఉన్నాయండి అనివి ఇండియా పాజిటివ్ అనే బుక్ చేతన్ భగతే రాశారు అలాగే వన్ అరేంజ్డ్ మర్డర్ వన్ వన్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉంటుంది కానీ మ్యారేజ్ కాదు ఇది మర్డర్ వన్ అరేంజ్డ్ మర్డర్ బుక్ ఆధర్ కూడా ఎవరండి అంటే చేతన్ భగతే రిలీజ్ చేశారండి దెన్ అలాగే రస్కిన్ బాండ్ అనే పర్సన్ ఆల్టర్నేటివ్ టు ఆల్టర్నేటివ్స్ టు చిల్డ్రన్స్ అని ఒక బుక్ రీసెంట్గా రిలీజ్ చేశారు అలాగే అతనికి బ్లూ అంబరిల్లా అనే ఒక బుక్ను కూడా ఈ రస్కిన్ బాండే రాశారండి ఇలా చాలా పుస్తకాలు రీసెంట్గా రిలీజ్ అయి ఉన్నాయి సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండ్ రీసెంట్లీ విచ్ మ్యాగజీన్ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ సదరన్ ఓషన్ సదరన్ ఓషన్ని రీసెంట్గా ఫిఫ్త్ వరల్డ్ వరల్డ్ ఫిఫ్త్ ఓషన్ కింద డిక్లేర్ చేశారు ఇప్పటి వరకు మనకి మహాసముద్రం నాలుగే ఉన్నాయి ఐదో మహాసముద్రం కిందకి ఒక సదరన్ ఓషన్ డిక్లేర్ చేశారు ఏ మ్యాగ్జిన్ డిక్లేర్ చేసిందండి అంటే నేషనల్ జియోగ్రఫిక్ అనే ఒక మ్యాగ్జిన్ డిక్లేర్ చేశారు ఈ మ్యాగ్జిన్ అనేది ఇప్పటిది కాదండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ నుంచి మ్యాగ్జిన్ వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ యూకే కంట్రీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉన్న కంట్రీస్లో ఈ మ్యాగ్జిన్ బాగా స్ప్రెడ్ అవుతూ మోస్ట్ పాపులర్ రీడింగ్ మ్యాగ్జిన్ కింద కూడా చెప్పొచ్చు అనమాట వాళ్ళు రీసెంట్గా ఈ సదరన్ ఓషన్ అనేది ఈ మహాసముద్రానికి సంబంధించిన క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తున్న ఉద్దేశంతో దీనికి ఫిఫ్త్ ఓషన్ కింద డిక్లేర్ చేశారు సో ఆల్రెడీ మనకున్న మహాసముద్రం నాలుగు తెలిసినవే కదా మనకి పసిఫిక్ ఓషన్ అవ్వచ్చు ఆర్కిటిక్ కానీ అట్లాంటిక్ ఓషన్స్ కానీ ఇండియన్ ఓషన్స్ కానీ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు సదరన్ ఓషన్ని కూడా ఒక ఫిఫ్త్ ఓషన్ కిందకి డిక్లేర్ చేశారండీ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బిసి ఐ ఈజీ అనే ఒక క్రెడిట్ ఐ ఈజీ క్రెడిట్ అనే ఒక డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ని ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు ఐ ఈజీ క్రెడిట్ అండి అంటే మీరు లోన్లు తీసుకోవాలన్నా కానీ ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ నుంచి చేసుకోవచ్చు అనమాట ఇది ఒక డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ అనే పేర్లోనే క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే బ్యాంకులకు వెళ్ళి లోన్ ఆఫర్ కోసం రిక్వెస్ట్ పెట్టాల్సిన పని లేదు ఈ అప్లికేషన్ నుంచే డిజిటల్ మోడ్లో లోన్ రిక్వెస్ట్ తీసుకోవచ్చు అండ్ లోన్స్ కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు అనమాట అలాంటి ఐ క్రెడిట్ ఓకేనా ఐ ఈజీ క్రెడిట్ అనే డిజిటల్ లెర్డింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ మనం దట్ ఈజ్ ఆన్సర్ షుడ్ బి ఇండస్ ఇండ్ బ్యాంక్ అవుతుంది అనమాట ఇండస్ ఇండ్ బ్యాంక్ సో ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉందండి దెన్ వీ ఫీల్ యూ రిచర్ అనే ట్యాగ్లైన్ దేనికి అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించింది అవుతుంది దెన్ దెన్ ఆల్రెడీ మీ మిగతావన్నీ మనకు తెలిసినవినండి ఈ ఎస్ బ్యాంక్ అనేది రీసెంట్ గా ఎస్ ఎస్ఎన్స్ అని ఎస్ ఎస్ఎస్ ప్లస్ అనే సర్వీసెస్ ని ఎస్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు ఈ ఇండియన్ బ్యాంక్ అనే వాళ్ళు ఫిస్డమ్ అనే ఒక ఫిస్డమ్ అనే ఒక ఫైనాన్షియల్ ఫిస్డమ్ అనే ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్తో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళొక వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనొచ్చు సో ఇండియన్ బ్యాంక్ రీసెంట్లీ మేడ్ ఏ డీల్ విత్ ఫిస్టమ్ ఫర్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అగ్రిమెంట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు తో ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది అలాగే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళ దాంట్లో తన ఇంకా ఇండియన్ బ్యాంక్లో బిఎస్ఎన్ యొక్క సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క నెట్వర్క్ని ఇండియన్ బ్యాంక్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నట్టు వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అనేది కూడా చేసుకోవడం జరిగిందండి దెన్ దీస్ ఆర్ ద పాయింట్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి బియాండ్ హియర్ అండ్ అండ్ అదర్ పోయమ్స్ సో ఈ బియాండ్ హియర్ అండ్ బియాండ్ హియర్ అనేది ఒక పర్సన్ యొక్క పోయమ్స్ అండి ఇవన్నీ కూడా అతను రాసిన పోయమ్స్ మొత్తాన్ని కూడా ఒక క్లస్టర్గా ఒక ల మీన్ ఒక చోట ఏమంటాం ఒక గ్రూప్ ఆఫ్ పోయమ్స్ వాటిని బియాండ్ హియర్ అంటాం ఆ బియాండ్ అనే ఒక పోయిమ్స్ని రాసిన పర్సన్ ఎవరండి అంటే అతని పేరు బిష్ణు ద బిష్ణు పడా సేథి అనే పర్సన్ అంట బిష్ణు పడా సేథి ఈ పర్సన్ యొక్క నావెల్ ఇతను రాసిన పోయమ్స్ మొత్తాన్ని కలిపి రీసెంట్గా ఈ బుక్ని రిలీజ్ చేశారండి ఎక్కడ రిలీజ్ చేసి ఎవరు రిలీజ్ చేశారంటే దానికి ఆన్సర్ నవీన్ పట్నాయక్ రిలీజ్ చేశారు దెన్ నవీన్ పట్నాయక్ మన సంగతి మనకు తెలిసిందే కదా హీ వాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా స్టేట్ అండి అతను ఈ బిష్ణు పడ తన యొక్క పోయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట దెన్ దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ నరే నవీన్ పట్నాయక్ ఆఫ్ ఒడిశా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ దెన్ రీసెంట్లీ అండ్ వన్ మోర్ క్వశ్చన్ షుడ్ బి అండ్ హూ హ్యాస్ అనౌన్స్డ్ ఆస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫైన్ ఆఫ్ హిజ్ వర్క్ టు అడ్వాన్స్ యాక్సెస్ టు క్లీన్ అండ్ అఫర్డబుల్ ఎనర్జీ బై యూఎన్ఎస్ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ పాస్ చేశారు ఏమైనా అంటే అండ్ హూ హ్యాస్ అనౌన్స్డ్ యాజ్ ఎ హూ హ్యాస్ అనౌన్స్డ్ యాజ్ వన్ ఆఫ్ దట్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద టెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైనిట్స్ ఆఫ్ హిస్ వర్క్ టు అడ్వాన్స్ యాక్సెస్ టు క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ బై యూఎన్ఎస్ఈ సో ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్ అంటే క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉంటే వాటిని యాక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అండి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఉన్నాయి సెవెంటీన్ ఉన్నాయి దాంట్లో ఒక గోల్ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీని జనరేట్ చేయడం సో ఈ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీని జనరేట్ చేయడం అనే ఒక టాస్క్లో భాగంగా ఎవరిని ఒక ఎస్టీజీ పైనీర్ పైనీర్ అంటే ఒక మార్గదర్శకుడు అంటాం అంటే ఎవరిని ఆ క్లీన్ అండ్ ఎనర్జీని జనరేట్ దానిలో మెయిన్ పర్సన్ కిందకి అపాయింట్ చేశారు అంటే ఇక నుంచి ఆ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీని జనరేట్ చేసే బాధ్యత ఆ పర్సన్ది అది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఆ పర్సన్ అపాయింట్ చేశారు ఇంతకీ ఆ పర్సన్ ఎవరండి అంటే దీ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈస్ సుమంత సుమంత్ సిన్హానే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది దట్ ఈస్ ఇండియన్ బేస్డ్ పర్సన్ ఓన్లీ తరుణ్ బజాజ్ ఎవరు ఆల్రెడీ మీకు చెప్పాను తరుణ్ బజాజ్ ఎవరండీ అంటే మనకి ఇండియాకి రెవెన్యూ సెక్రటరీ కిందకి ఉన్నారండి అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి సో హూ హ్యాస్ అనౌన్స్డ్ ద బడ్జెటరీ సపోర్ట్ టు అప్రూడ్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సో చూడండి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ఫైవ్ ఇయర్స్లో ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టు బూస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టు బూస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ హౌ మనీ క్రోడ్స్ ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అనౌన్స్డ్ అంటే ఏం లేదు రాబోయే ఐదు సంవత్సరాలు డిఫెన్స్లో రీసెర్చ్ ఇన్నోవేషన్ చేయడం కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీని మన గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ ఇచ్చిందండి అంటే దానికి ఆన్సర్ మనం నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారు దీని అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరండి మన డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజనాథ్ సింగ్ గారు చెప్పారు అండ్ హీజ్ కన్సిస్టెన్సీ ఏది అంటే లక్నో అనేది అతని యొక్క కన్సిస్టెన్సీ అవుతుందండి ఓకే సరే నెక్స్ట్ పాయింట్ చూడండి ఇది కూడా ఒక ఎంబోయూనియన్ అండి లైక్ ఇది ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ అవుతుంది సరే చూడండి పాయింట్ ఏంటండి అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు శ్రీలంక బై ఇండియా సో ఇండియా వాళ్ళు రీసెంట్గా శ్రీలంకకి లైన్ ఆఫ్ క్రెడిట్ కిందకి ఐ మీన్ ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగిందండి లోన్ కింద దేనికోసం ఇచ్చారండి అంటే ఆ దేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని బూస్టప్ చేయడం కోసం ఆ కంట్రీలో సోలార్ ఎనర్జీ యొక్క ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఇప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ మనీతో శ్రీలంకలో నైంటీ పర్సెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా ఆ దేశం అనేది సోలార్ ఎనర్జీ మీద సోలార్ ఎర్జీని బాగా జనరేట్ చేయొచ్చు సో ఇప్పుడు చెప్పండి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఇచ్చారండి అంటే దానికి ఆన్సర్ మనం ద టోటల్ 100 మిలియన్ యుఎస్ డాలర్స్ ఆఫ్ మనీ ద ఇండియన్ కంట్రీ హాస్ ప్రొవైడెడ్ టు దిస్ వాట్ ఇస్ దట్ కంట్రీ దట్ ఇస్ ద శ్రీలంక కంట్రీ ఓన్లీ ఓకే దెన్ గుటబాయ్ రాజపస్కా ఇస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ మైత్రిపాలా సిరిసేనా ఇస్ యాక్టింగ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక ఓన్లీ సారీ గుటబాయ్ రాజపస్కా ఇస్ అ ప్రెసిడెంట్ ఫర్ దట్ వన్ మహేందర్ రాజపస్కా ఇస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ వన్ బోత్ ఆర్ బ్రదర్స్ అండి ఇద్దరు అనద ముళ్ళేవతారు శ్రీలంక కంట్రీకి కరెన్సీ ఏమవుతుంది శ్రీలంక రూపీ క్యాపిటల్ జయబర్ ధనాపురే సో లెట్స్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ హూ ఈజ్ నేమ్డ్ యాజ్ అ ఫస్ట్ ఐ మీన్ ట్రాన్స్ అథ్లెట్ టు కంప్లీట్ ఎట్ ఒలింపిక్స్ సో లో పోటీ పడే మొదటి ట్రాన్స్ అథ్లెట్ ఎవరని అడుగుతున్నారు ద ఆన్సర్ ఈజ్ హెరల్ హబర్డ్ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్ కంట్రీ అండి అండ్ ఈ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు లో ట్రాన్స్ జెండర్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ జెండర్ పార్టిసిపేట్ చేస్తున్నారు అది కూడా లో అనమాట సో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ ఇన్ అవర్ ద వరల్డ్ పర్సన్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఒలింపిక్స్ విచ్ ఇస్ గోయింగ్ టు షెడ్యూల్ ఇన్ టోక్యో అండి టోక్యోలో ఈ జూలై మంత్లో జరగబోతున్నాయి కాబట్టి టోక్యో ఒలింక్స్లో ఈ పర్సన్ పార్టిసిపేట్ చేయబోతున్నారు ద ఆన్సర్ ఈజ్ లోరెల్ హబ్బెడ్ అనే పర్సన్ చేయబోతున్నారు అండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ అండ్ రీసెంట్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ద ఇండియా ర్యాంక్ ఈజ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అనేది ఇండియా ర్యాంక్ అవుతుంది ద ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే ద ఆన్సర్ ఈజ్ ఐస్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి అండ్ దిస్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్ ద టోటల్ ఆల్మోస్ట్ టోటల్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ కంట్రీస్ కి సంబంధించిన సర్వే చేసి ఫైనల్ గా ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఐస్లాండ్ కంట్రీని ఫస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్ ఇండియాకి వన్ హండ్రెడ్ థర్టీ ఫిఫ్త్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి దెన్ అలాగే మనం ఇంకొన్ని ర్యాంకింగ్స్ గురించి మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పాను మీకు సో ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పినవండి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ థర్టీ వన్ థర్టీ నైన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చెప్పాను జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి కానీ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అవ్వచ్చు దెన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇదంతా లాస్ట్ క్లాస్లో మీకు చూపించిన స్లైడ్స్ అండి దెన్ దాంతో పాటు లాస్ట్లో ఇంకొకటి చూడండి గ్లోబల్ పీస్ ఇండెక్స్ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాను దాట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడే చెప్పాను వన్ థర్టీ ఫైవ్ అనేది ఇండియా ర్యాంక్ అలాగే ఈ రెండు పాయింట్స్ చూడండి మిగతా అన్నీ కామన్ అండి ఇవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్లో రిపీట్ అయినవి ఇది చూడండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియాకి ర్యాంక్ ఎంత వరల్డ్ కాంపిటేటివెస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ షుడ్ బి ఫార్టీ త్రీ అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది స్విట్జర్లాండ్ కంట్రీ అండి ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అవుతుంది ఇది ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద ఈ పాఠశాల అండ్ ఈ మూల్యాంకన్ ఫెసిలిటీస్ అండి ఈ పాఠశాల అండ్ ఈ మూల్యాంకన్ ఫెసిలిటీస్ టు ఫర్ ద స్టూడెంట్స్ అంటే పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఆ స్టేట్లో యాక్చువల్గా నైన్త్ క్లాస్ వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి దాంతోపాటు మెంటల్గా స్ట్రెస్ అయ్యి డిప్రెషన్లో ఈ లాక్డౌన్ వల్ల ఏ పిల్లలైతే కొంతమంది డిప్రెషన్లో ఉండి కొంచెం హ్యాక్టిక్గా ఫీల్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ మోటివేషన్ లాగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు వాటిని ఏమంటాను ఈ పాఠశాల అండ్ ఈ మూల్యాంకన్ ఫెసిలిటీస్ అంటాం ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన స్టేట్ అంటే దానికి ఆన్సర్ కూడా మనం ఒడిశా స్టేట్ అని చెప్తాం ఇందాక ఒడిస్సా స్టేట్ వాళ్ళు ఒక కొన్ని పోయిమ్స్కి సంబంధించి ఇనాగ్రేట్ చేశారని ఒక పాయింట్ చెప్పాను గుర్తుంది కదా ఇది ఈ మూల్యాంకన్ ఈ పాఠశాల అనే ని ఒడిస్సా స్టేట్ వాళ్ళే రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది అలాగే రీసెంట్ గా న్యూస్ లో మనం ఒడిశా స్టేట్ గురించి ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్పుకుని ఉన్నాం రాజప్రభా అనే ఫెస్టివల్ ఏ స్టేట్ వాళ్ళు చేశారండి అంటే ఒడిశా స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఒక ఇండియాస్ వరల్డ్ స్కిల్ సెంటర్ సెంటర్ని ఒడిశా లో స్టార్ట్ చేశారన్నాను రోపెక్స్ జట్టి అనే ప్రాజెక్ట్ ని కూడా ఒడిశా లోనే కన్స్ట్రక్షన్ చేశారు అన్నాం సో ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యాజ్ పర్ యుఎన్ రిపోర్ట్ ప్రకారం హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ ఇండియా రిసీవ్డ్ యాజ్ ఎఫ్డీఏ సో యాజ్ పర్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇండియా అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో రిసీవ్ చేసుకుంది అండి అంటే దానికి ఆన్సర్ సిక్స్టీ ఫోర్ బిలియన్స్ అండి ఎఫ్డీఎస్ అంటే ఐడియా ఉంది అయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం ఫారినర్స్ అనేవాళ్ళు మన ఇండియాలో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని మనం ఎఫ్డీఎస్ కిందకి చెప్పొచ్చు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో ఎఫ్డిఎస్ ఇండియాలో ఇన్వైట్ అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటాం ఇది టూ థౌజండ్ ట్వంటీ వచ్చేటప్పటికి అమౌంట్ ఆఫ్ మనీ ఆల్మోస్ట్ ఎంత కూడా పెరిగిందండి అంటే దట్ ఈజ్ సిక్స్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీకి పెంచారండి అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్డిఎస్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఇన్ ఇండియా మరి ఎఫ్డిఎస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎక్కువగా ఎఫ్డిఎస్ ఇన్వైట్ చేస్తున్న కంట్రీ ఏది అంటే యూఎస్ కంట్రీ అండి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్వైటింగ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ యుఎస్ కంట్రీ ఇన్వైట్ చేస్తుంది కి అండ్ సెకండ్ ప్లేస్ లో ఆఫ్టర్ రిక్వెస్టర్ ఆన్సర్ షుడ్ బి చైనా కంట్రీస్ దేర్ ఇట్ ఈస్ ఇన్వైటింగ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ ఓకేనా ఇది కానీ ఈ సంవత్సరం ఇండియా టూ థౌసండ్ ట్వంటీలో లో సిక్స్టీ ఫోర్ బిలియన్స్ ఇన్వైట్ చేసి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పొచ్చు గ్లోబల్లీ ఎఫ్డిఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి అంటే కరోనా వల్ల చాలా కంట్రీస్ అనేది ప్రపంచంలో అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇష్టపడలేదు అలా గ్లోబల్గా ఎఫ్డీ యొక్క రేంజ్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గిందని చెప్పచ్చు అంటే ఇంతకుముందు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ లాక్డౌన్ ఇవన్నీ చూడడం వల్ల ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఆఫ్ మనీని మాత్రమే ఇన్వెస్ట్ చేశారండి అంటే ఒక కంట్రీ కాదు నేను ఆల్ ఓవర్ ఎఫ్డీఎస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎఫ్డిఎస్ గురించి చెప్తున్నారు ఇలాంటి ప్లేసెస్లో యుఎస్ కంట్రీ యొక్క ర్యాంకింగ్ కూడా తగ్గిందని చెప్పాలండి కానీ ఈ సంవత్సరం ఇండియా యొక్క ఎఫ్డిఎస్ ఏ బాగున్నాయని చెప్పొచ్చు కంపేర్ టు యూఎస్ కంట్రీ కానీ దానికైనా కానీ అంటే కానీ ఓవరాల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన యూఎస్లోనే దట్ ఈస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ యుఎస్ఏ చైనా వన్ హండ్రెడ్ నైన్ అని చెప్పొచ్చు ఇండియా ఈస్ సిక్స్టీ ఫోర్ బిలియన్స్ అవుతుందండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీసీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా నవీ ముంబైలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్కి ఎవరు పేరు పెట్టారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ముంబైలో ఆల్రెడీ ఛత్రపతి శివాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అలాగే నవీ ముంబైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది దానికి ఇప్పుడు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గా ఉండేది దాని పేరు ఇప్పుడు మార్చారు ఎలా మార్చారండి అంటే బాల్ ఠాక్రే ఉన్నారు చూసారా మన శివసేన పార్టీ ఫౌండర్ అది ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు చూసారా బాల ఉద్దవ్ బాల్ ఠాక్రే వాళ్ళ నాన్నగారి పేరు బాల్ ఠాక్రే అతని పేరుని ఆ ఎయిర్పోర్ట్ కి పెట్టారండి సో కాబట్టి బాల్ ఠాక్రే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కిందకి మారిపోయింది సో ఓకేనా ఇస్ బిలాంగ్స్ టు ముంబై అని అవుతుంది అనమాట దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి నెక్స్ట్ వన్ ఈస్ అ సి విచ్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విచ్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ మో ఎంగేజ్ టు డ్రైవ్ ద డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ సో మన ఇండియాలో అన్సర్వ్డ్ అండర్ సర్వ్డ్ రీజన్స్ చాలా ఉన్నాయి ఐ మీన్ అంటే అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ లేని ప్రాంతాలన్నమాట అలాంటి ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని ఆఫర్ చేసే విధంగా ఒక మో ఎంగేజ్ అనే ఒక కస్టమర్ ప్లా కస్టమర్ సెంట్రిక్ ప్లాట్ఫామ్ ఒక ఏమనొచ్చు దాన్ని కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఈ మో ఎంగేజ్ ఈ మో ఎంగేజ్ అనే సంస్థ దాన్ ఆల్మోస్ట్ ఇట్స్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు అండి అండ్ దీంతో రీసెంట్గా వీళ్ళు ఒక బ్యాంక్ అనేది ఒక డీల్ చేసుకొని అన్సర్వుడ్ అండర్ సర్వ్డ్ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటుంది అన్నమాట ఇంతకీ ఏ బ్యాంక్ అది అంటే దానికి ఆన్సర్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవుతుంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది బెంగళూరు బేస్డ్ బ్యాంక్ ఏనండి వాళ్ళు రీసెంట్గా మో ఎంగేజ్ అనే ఒక కస్టమర్ ప్లాట్ఫామ్తో ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్తో డీల్ చేసుకున్నారు ఇక ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఒక కొన్ని టచ్ పాయింట్స్ని పెడతారనమాట ఏరియాస్లో అక్కడ వాళ్ళు టచ్ పాయింట్స్ అంటే టచ్ స్క్రీన్స్ అనొచ్చు ఒక కస్టమర్ సెంట్రిక్గా వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చే విధంగా కొన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేస్తారు అక్కడ వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ కంప్లీట్గా దొరుకుతాయి అన్నమాట సో అలాంటిది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు రీసెంట్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు చాలా డెసిషన్స్ కూడా తీసుకున్నారు ఎన్ స్టోర్స్ ఒక ఆఫ్లైన్లో ఉన్న రిటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజిటల్ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ స్టోర్ అనే ఒక బ్యాంక్ దాంతో ఆర్గనైజేషన్తో లింక్ చేసుకున్నారండి వీళ్ళు అలాగే వీళ్ళు దట్ ఈస్ అ గరిమా సేవింగ్ అకౌంట్ని కూడా ఉజ్యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది రీసెంట్గా చాలా పాయింట్స్ ఉన్నాయండి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి ఈఎస్ఐఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది త్రిసూర్లో ఉందండి ఫిన్కేర్ ఇది పేమెంట్ బ్యాంక్ కాదు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది బెంగళూరులో ఉంది దెన్ పేటిఎం అనేది పేటీఎం పేమెంట్ బ్యాంక్ కాబట్టి దట్ ఈజ్ ఇన్ నాయిడాలో ఉందండి పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది దాని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇంకొక వల్డ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అని ఆల్రెడీ మనం ఇందాక చెప్పానండి ఎంత అండి దట్ ఈస్ అ ఇండియా ర్యాంక్ వరల్డ్ కాంపిటేటివెస్ ఇండెక్స్ ఇందాక చూపించాను కదా సో వాట్ వాటిస్ ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ సో వై సెడ్ కాంపిటేటివ్స్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఫార్టీ త్రీ అన్నాను సో సేమ్ పాయింట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్ ఆల్సో సో ఇక్కడ కూడా అదే పాయింట్ డిస్ప్లే చేశామండి సో వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ హియర్ వీ సే ఫార్టీ థర్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది స్విట్జర్లాండ్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్ అవుతుంది అండ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిన వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఫర్ ద మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ

ఇది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ బేస్డ్ బ్యాంక్ అవుతుంది ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది ఇక ఇది స్టార్ట్ చేయాలన్నమాట సెంచురియం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ అండ్ ఫ్యూచర్ ఆల్రెడీ ఇట్ ఈస్ గాట్ ఎ లైసెన్స్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇట్ ఈస్ రెడీ టు స్టార్ట్ ద ఆపరేషన్స్ అనమాట ఓకే దట్ ఈస్ సెంచురియం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అవుతుంది దె నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి అండ్ గల్ఫ్ ఆఫ్ అడన్ అనే ఒక ప్లేస్ లో ఒక ఎక్సర్సైజ్ జరిగిందండి రీసెంట్గా ఒక ఏమనొచ్చి ఒక ఇండియన్ ఒక ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ సో యూ కెన్ సే నేవల్ ఎక్సర్సైజ్ సారీ నాట్ మిలిటరీ ఇది ఒక జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ దీంట్లో ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది దాని పేరు ఇండియా నావెల్ ఎక్సర్సైజ్ పేరు ఐఎన్ ఈయు నాఫ్ ఫర్ అంట అంటే ఏంటి ఇండియా యూరోపియన్ యూనియన్ నేవల్ ఫార్మేట్ అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ నేవల్ ఫార్మేట్ అనే ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనేది జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే గల్ఫ్ ఆఫ్ అడన్ అనే ప్లేస్లో జరిగింది ఈ గల్ఫ్ ఆఫ్ అడన్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే దీంట్లో కొన్ని యూరోపియన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దాంతోపాటు మన ఇండియా కంట్రీ కూడా పార్టిసిపేట్ చేసింది ఈ గల్ఫ్ ఆఫ్ అడన్ అనేది రీజన్స్ ఉన్నాయి చూసారా గల్ఫ్ లో ఎమ్ఎన్ కంట్రీ కానీ డిజిబోటీ కంట్రీస్ కానీ అరేబియన్ సీ అక్కడ జరిగిందనమాట ఈ ఈ అగ్రిమెంట్ అనేది సో దాంట్లో మన ఇండియాకి సంబంధించిన ఏ నేవల్షిప్ పార్టిసిపేట్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ ఐఎన్ఎస్ త్రికాండ్ అనే నేవల్షిప్ పార్టిసిపేట్ చేసింది దట్ ఈస్ ఇండియన్ నేవల్షిప్ త్రికాండ్ రీసెంట్గా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఓకే సో అలాగే మనకి జరిగిన కొన్ని నేవల్ ఎక్సర్సైజ్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించారండి సో ఆల్రెడీ మీకు కొన్ని నేవల్ ఎక్సర్సైజ్ ప్రీవియస్ స్లైడ్లో చూపించాను సో సో దట్స్ వైఎమ్ నాట్ అగైన్ షోయింగ్ దీస్ థింగ్స్ నెక్స్ట్ వన్ ఈస్ టెల్ మీ రీసెంట్గా మన ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటాయి మన ఇండియాలో హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా అంటే ఇళ్ళల్లో ఇళ్లలో ఉండేవాళ్ళు అనమాట లేడీస్ మ్యారేజెస్ అయిన తర్వాత చాలామంది హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఎంతవరకు అమౌంట్ ఆఫ్ మనీకి ట్యాక్స్ అనేది ఉండదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇచ్చింది అంటే డిమానిటైజన్ జరిగిన తర్వాత ఫీమేల్స్ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఎంత అమౌంట్ ఆఫ్ మై వరకు ట్యాక్స్ ఉండదు దాని తర్వాత ట్యాక్స్ పట్టు అనమాట సో ఎంతవరకు అండి అంటే దానికి ఆన్సర్ మనం అప్ టు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి సో వాళ్ళ అకౌంట్స్లో అప్ టు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అమౌంట్ ఉన్నా ఎటువంటి ట్యాక్స్ పడదు అంతకంటే దాటితే ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది అని గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారండి సో ద ఆన్సర్ షుడ్ బి అప్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ పాయింట్ ఈ సి సో విత్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ స్పెషల్ స్కీమ్ నేమ్డ్ ఆశీర్బాద్ సి ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఆశీర్వాద్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఆశీర్వాద్ స్కీమ్ వేరు ఆశీర్వాద్ స్కీమ్ వేరు సో ఆశీర్వాద్ అంటే మీనింగ్ ఏంటి ఆశీర్వాద్ ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసింది పంజాబ్ స్టేట్ వాళ్ళు ఏది చూడండి స్పెల్లింగ్ కరెక్ట్ చూడండి ఇది ఆశీర్వాద్ ఆశీర్బాద్ఏడి ఇదేమో బీఏడి ఇది వాదు అది బాదు ఓకేనా సరే ఆశీర్వాద్ అనే స్కీమ్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే దీనికి ఆన్సర్ మనం ఒడిశా స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఆశీర్వాద్ అనే స్కీమ్ ని ఎవరు స్టార్ట్ చేశారు పంజాబ్ ఇక్కడ ఆడపిల్ల ఆడపిల్ల పెళ్లికి యాభై ఒక్క వెయ్యి రూపాయలు పంజాబ్ గవర్నమెంట్ అనేది ఆ పిల్లకి సపోర్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట మీరు కట్టం కింద అనుకోవచ్చు అదే కాన్సెప్ట్ అది అలాంటి కాన్సెప్టే కాకపోతే ఇది పిల్ల ఫైనాన్షియల్ సపోర్టే కాకపోతే ఆడపిల్ల పెళ్ళికి ఇచ్చేది కాదు ఈ ఆశీర్వాద్ అనే ప్రోగ్రామ్ ఆర్ఫోన్స్ ఉన్నారు చూసారు అనాథలు అంటే పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ గవర్నమెంట్ అనేది ఆశీర్వాద్ అనే ప్రోగ్రామ్ని ఒడిశా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారండి సో ఒడిశా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఉన్న న్యూస్ గురించి మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పిందే ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ స్కిల్ సెంటర్ చెప్పాను దెన్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది ఒడిశాలోనే రెండు వేల ఇరవై మూడులో హాకీ వరల్డ్ కప్ ఒడిశాలోనే రోపెక్స్ జర్టీ ప్రాజెక్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన ఒడిశాలోనే రాజప్రభా ఫెస్టివల్ జరిగింది ఒడిస్సాలోనే ఈ ఈ ఈ పాఠశాల ఈ మూల్యాంకన ఫెసిలిటీస్ ఉన్నాయి చూసారా ఇది కూడా రీసెంట్గా ఒడిశా స్టేట్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది సో ఇవన్నీ పాయింట్స్ మీకు ఆల్రెడీ మాట్లాడుకున్నదేనండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో రీసెంట్గా విచ్ కంట్రీ విల్ సెట్ హోస్ట్ టుడే సమిట్ అది గ్రీన్ హైడ్రోజన్ సమిట్ రీసెంట్గా జరిగింది గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ అనే సమిట్ రీసెంట్గా జరిగిందండి అది బ్రిక్స్ నేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి మన ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనేది పాయింట్ అనమాట సో ఏ కంట్రీ హోస్ట్ చేసింది గ్రీన్ హైడ్రోజన్ అనే సమ్మిట్ని అంటే బ్రిక్స్ కంట్రీస్ కలిసి కండక్ట్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ అనేది ఏ కంట్రీలో జరిగింది ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఇండియా ఇంతకీ మనకు డౌట్ అనమాట సార్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంది సార్ అని గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటండి అంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని విడగొట్టడం అనమాట ఐ మీన్ మనకి హెచ్ ఉందిగా హెచ్ టూ అంటే మనకు తెలిసింది కదా వాటర్ అంటాం కెమికల్ ఫామ్లా ఈ హెచ్ టుఓని విడగొట్టాలి అంటే ఏంటి హైడ్రోజన్ని ఆక్సిజన్ సపరేట్ చేయాలంటే దీనికి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అప్లై చేస్తాం అంటే కరెంట్ పంపించి విడగొడతారనమాట దాన్ని మనం ప్యూర్గా హైడ్రోజన్ జనరేట్ చేసే ప్రాసెస్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రాసెస్ అంటాం దీనికి సంబంధించిన ఇనిషియేషన్స్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు బ్రిక్స్ నేషన్స్ కండక్ట్ చేశాయి ఎక్కడ జరిగింది ఈ సమిట్ అనేది అంటే ఇండియాలోనే జరిగింది థర్టీన్త్ బ్రిక్స్ సమిట్ జరగబోయేది ఈ సంవత్సరమే థర్టీన్త్ బ్రిక్స్ సమిట్ కూడా ఇండియాలోనే జరగబోతుంది ఆల్రెడీ బ్రిక్స్ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ ఇండియాలోనే జరిగింది బ్రిక్స్ ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ ఇండియాలోనే జరిగింది బ్రిక్స్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ అనే మీటింగ్ కూడా ఇండియాలోనే జరిగిందండి సో ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ వన్ ఏంటంటే యాజ్ పర్ ద రీసెంట్ యాజ్ పర్ ద రీసెంట్ అమెండ్మెంట్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ కెన్ కంపెనీ కంపెనీ క్యాన్ సెల్ హ్యావింగ్ ద మార్కెట్ క్యాపిటైజేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ లాక్ క్రోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ లిస్టింగ్ ఓన్లీ అంటే ఏంటంటే ఏ కంపెనీ అయితే షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతుందో తను సెబీ దగ్గర లిస్ట్ అయినప్పుడు తన మార్కెట్ క్యాపిటలైజేషన్ వన్ లా ఒక లక్ష కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేయాలంటున్నారండి అంటే దానికి ఆన్సర్ ద ఆన్సర్ షుడ్ బి ఫైవ్ పర్సెంట్ అండి అంటే కంపెనీ షేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యి తన యొక్క లిస్టెడ్ అయిన కంపెనీ తన మార్కెట్ క్యాపిటల్ చేసిన వాల్యూ వన్ మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీస్ కనుక ఉంటే అంటే తన యొక్క వర్త్ అండి కంపెనీ యొక్క ప్రాపర్టీస్ కానీ ఆ కంపెనీ యొక్క ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ యొక్క వాల్యూస్ మొత్తం కనుక తన ప్రజెన్స్ మార్కెట్లో తన ప్రజెన్స్ లక్ష కోట్ల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే తను ఫైవ్ పర్సెంట్ ఆఫ్ షేర్స్ మాత్రం అమ్మాలి అని చెప్పి సెబీ రీసెంట్గా డిక్లరేషన్ పాస్ చేసింది సో ఎంత అండి అంటే దట్ ఈస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ షేర్స్ అండి ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి వట్ ఈస్ ద వరల్డ్ స్టాండింగ్ డే అనేది ఏదైతే ఉందో ఇది జూన్ పంతొమ్మిదో తారీఖున దీని ఇంపార్టెన్స్ అండి జూన్ నైన్టీన్త్ నా వరల్డ్ స్టాండింగ్ డే అంటాం ఈ శాంటరింగ్ డే అంటే మీనింగ్ ఏంటండి అంటే అదే హైపర్ టెన్షన్గా ఫీల్ అవ్వకుండా అంటే ఓవర్గా ఎక్కువగా ఆలోచించకుండా హ్యాక్టిక్ షెడ్యూల్ వల్ల హ్యాక్టిక్ షెడ్యూల్ అంటే మన ఇప్పుడు వర్కింగ్ స్టైల్స్ మొత్తం ఎలా ఉందో మనకు తెలుసు కదా ఆ వర్కింగ్ స్టైల్ వల్ల హ్యాక్టిక్ షెడ్యూల్ అవుతుంది హ్యాక్ ట్రెజర్ ఎక్కువైపోతుంది హైపర్ టెన్షన్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాటి డిగ్రీస్ చేసుకోవడం ఒక దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్ శాంటరింగ్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఈ ప్రెజర్ని ఎలా పోతుందండి అంటే ఇలాంటి ప్రెజర్ అనేది పోవాలి అంటే లాంగ్ వాకింగ్ అనేది చేయాలి ఓకేనా ఎక్కువ ఎక్కువ వాక్ అనేది చేయడం కానీ స్లోగా చేయడం కానీ ఇలాంటివి చేయాలని చెప్తున్నారు అనమాట సో కాబట్టి దీని థీమ్ ఏంటంటే ద బెస్ట్ రెమెడీ ఫర్ షార్ట్ టెంపర్ ఈజ్ లాంగ్ వాక్ ప్రెజర్ ఫీల్ అవ్వడం షార్ట్ టెంపర్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటి వాటి అన్నిటినీ తగ్గించడం కోసం లాంగ్ వాక్ అనేది సొల్యూషన్ అవుతుంది అని ఈ థీమ్ ని అనౌన్స్మెంట్ పాస్ చేశారనమాట సో దట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ షార్ట్ టెంపర్ ఈస్ లాంగ్ వాక్ ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి చూడండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కి కొత్తగా ఒక పర్సన్ ని చీఫ్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేశారు వాస్ దట్ పర్సన్ హూ వాస్ అపాయింట్ యాజ్ అ చీఫ్ ప్రాసిక్యూటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హెడ్ ఆఫీస్ ఈ ద హెగ్ ద హెగ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే దట్ ఈస్ నెదర్లాండ్ కంట్రీలో ఉంది నెదర్లాండ్ కంట్రీ ఈస్ ఆమ్స్టర్డామ్ కరెన్సీ ఏమవుతుంది యూరో అనేది కరెన్సీ అవుతుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ ఆఫీస్ కూడా లోనే ఉంది ఓపీసీడబ్ల్యూ ఆర్గనేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఇది కూడా లోనే హెడ్ ఆఫీస్ ఉంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆర్గనేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఇవన్నీ లోనే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కి కొత్తగా అపాయింట్ అయిన క్రిమినల్ ప్రాసిక్యూటర్ ఎవరు మీన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఎవరండి అంటే కరీం ఖాన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు ఫ్రమ్ యూకే బేస్డ్ పర్సన్ ఇతను అపాయింట్ చేయడం జరిగిందండి దెన్ అబ్దుల్లా షాహీద్ అనే పర్సన్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి హెడ్గా అబ్దుల్లా షాహీద్ని అపాయింట్ చేశారు టెడ్రూస్ అధనం అనే పర్సన్ ఆల్రెడీ మనకు తెలుసు ఇతను వరల్డ్ హెల్త్ హెడ్ హెడ్గా ఉన్నారు డేవిడ్ మల్పాస్ అనే పర్సన్ వరల్డ్ బ్యాంక్కి హెడ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది దెన్ ఆండ్రో అజోలే అనే పర్సన్ ఆండ్రో అజోలే అనే పర్సన్ కి కరెంట్ డైరెక్టర్ కిందకి వర్క్ చేస్తున్నారండి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి

అరౌండ్ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్లో అది ఆల్మోస్ట్ ఫార్టీ మోర్ దెన్ ఫార్టీ త్రీ ఆర్ ఫార్టీ ఫోర్ బిలియన్స్ వరకు పెరిగిందండి అంటే అలా కంపేర్ చేస్తే ఆ వ్యాల్యూ అనేది సెవెంటీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ మన ఇండియాలో పెరిగింది అని రిపోర్ట్ చెప్తుందన్నమాట సో యాజ్ పర్ ది రిపోర్ట్ ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ రిజిస్టర్డ్ ఇంక్రీజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ దర్ ఇస్ థర్టీన్ సెవెంటీన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్ అండి మీరు డబ్బులో చెప్పాలంటే కరెన్సీలో మాట్లాడ డబ్బులో ఐ మీన్ ఫైనాన్షియల్గా మాట్లాడాలంటే టూ థౌజండ్ నైన్టీ ట్వంటీలో మన యొక్క అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ యొక్క వర్త్ వచ్చి అరౌండ్ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వరకు ఉందండి అది టూ థౌసండ్ థర్టీ ట్వంటీ ట్వంటీ వన్లో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ వరకు వెళ్ళింది ఆ వాల్యూ మనకి సెవెంటీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అవుతుందన్నమాట దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇండియాలో ఇంకొన్ని అపాయింట్మెంట్స్ కూడా మాట్లాడుకుందాం అంటే ఐ మీన్ ఇలా కొత్తగా కొంతమంది ఆ పర్సన్స్ అపాయింట్ అయి ఉన్నారు కదా అలా ఇవి చూడండి ఇవి అంత ముందు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకునేది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హెచ్ఎస్బీసీ హెచ్ఎస్బీసీ కి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరండి అంటే హితేంద్రదేవ్ ఇది ఆల్రెడీ చెప్పారు ఎండి ఆర్బిఎల్ బ్యాంక్ కి కొత్తగా అయిన ఎండి యశోవీర్ రాహుజ టీవీ నరేంద్ర అనే పర్సన్ కన్డరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కి అపాయింట్ అయ్యారు దెన్ ఈజ్ బందర్ బ్యాంక్ కిందకి చంద్రశేఖర్ ఘోష్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారండి పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఐసీఐసి బ్యాంక్ జీసీ చతుర్వేది అనే పర్సన్ అపాయింట్ అయ్యారు చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద పర్సన్ నేమ్ ఈజ్ అనూప్ కుమార్ అరుణ్ కుమార్ మిశ్రా అనే పర్సన్ అపాయింట్ అయ్యారు న్యూ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే సుశీల్ చంద్ర అని చెప్పొచ్చు కొత్తగా అప్పటి ఎలక్షన్ కమిషనర్ అరూప్ అనూప్ చంద్ర అనూప్ చంద్ర పాండే అనే పర్సన్ కొత్తగా అప్పండ్ ఎలక్షన్ కమిషనర్ అండి సో ఇది ఎందుకండి అంటే రిలేటెడ్గా కొన్ని అవార్డ్స్ కొన్ని అపాయింట్మెంట్స్ రిలేటెడ్గా చెప్పిన పాయింట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ సైన్డ్ ఏ మేనోడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ కంట్రీ ఫర్ ద కోఆపరేషన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ సెక్టర్ ఎన్విరాన్మెంటల్ సెక్టార్ మీద కోఆపరేషన్తో ఐ మీన్ ఎవరు ఏ రెండు దేశాలు ఎన్విరాన్మెంట్ సెక్టర్ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే దానికి ఆన్సర్ మనం ఇండియా అండ్ విచ్ కంట్రీ సో ద ఆన్సర్ షుడ్ దిస్ క్వశ్చన్ షుడ్ బి దట్ ఈస్ అ ఇండియా అండ్ ఇండియా అండ్ జపాన్ కంట్రీస్ ఈస్ మేడ్ ఏ దిస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ ఓన్లీ సో ఇండియా అండ్ సైన్డ్ ఏ మెమోడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ జపాన్ జపాన్ కంట్రీ ఫర్ కోఆపరేషన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ సెక్టర్ టు సపోర్ట్ ద ఎన్విరాన్మెంటల్ ఇండియా అండ్ జపాన్ కంట్రీస్ మేక్ ఏ డీల్ ఓన్లీ దెన్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ అండ్ హూ వాస్ అపాయింట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ సత్యనాథన్ల అనే పర్సన్ దేనికి చైర్మన్ కింద అపాయింట్ చేశారండి అంటే ఆల్రెడీ సత్యనాథన్ల మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఓగా ఉన్నారండి అతన్ని ఏకంగా మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్ కిందకి అపాయింట్ చేశారు మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్ కిందకి సత్యనాథన్ రీసెంట్గా అపాయింట్ చేశారు దెన్ అలాగే గూగుల్ కంపెనీకి సుందర్ పిచా అనే పర్సన్ సీఓగా ఉన్నారు దెన్ మీరు చెప్పండి టీసీఎస్ కంపెనీకి సీఓగా ఉన్న పర్సన్ ఎవరో చెప్పండి వీ సే సేత్ ఆన్సర్ షుడ్ బి హూ ఇస్ ద సీఈఓ ఆఫ్ టీసీఎస్ కంపెనీ దెన్ అమెజాన్ కంపెనీకి ఆండీ జెస్సీ అనే పర్సన్ రీసెంట్గా సీఈఓ కిందకి అపాయింట్ చేసుకున్నారు దేని యాండీ జెస్సీ అనే పర్సన్ అపాయింట్ చేసుకున్నారన్నమాట దెన్ విజయ్ కుమార్ అనే పర్సన్ హెచ్సిఎల్ కంపెనీకి సీఓ ఉన్నారండి దెన్ యూ హ్యావ్ టు సే ద ఆన్సర్ హూ ఇస్ ఆ సిఇ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ కంపెనీ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ థీమ్ ఆఫ్ వరల్డ్ డే టు మీన్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ కరువుని తగ్గించాలి అంటే దెన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదండి దెన్ చాలా మంది పర్సన్స్ డ్రాట్ లో ఉంటున్నారు సో టు కంబ్యాట్ ద డైవర్సిఫికేషన్ టు కంబ్యాట్ ద డ్రాట్ అండ్ ఐ మీన్ డైవర్సిఫికేషన్ దెన్ ది వన్ డే వాస్ దేర్ ద డే ఈజ్ అనౌన్స్డ్ ఆన్ ద జూన్ సెవెంటీన్ అండి ఈ జో ఎప్పుడు చేస్తారంటే జూన్ పదిహేడో తారీఖున చేస్తారు ఏంటది దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే టు కంబ్యాక్ ఆర్ వరల్డ్ డే టు కంబ్యాక్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ ఇది ఎప్పుడు అంటే జూన్ పదిహేడో తారీఖు అనమాట సో దీనికి థీమ్ ఏంటండి అంటే దెన్ ఫుడ్ ఫీడ్ ఫైబర్ అనమాట అంటే డ్రాట్ని కంట్రోల్ చేయాలంటే ఫుడ్ అనేది ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా డ్రాట్ అనేది తగ్గిపోతుందండి సో కాబట్టి దానికి థీమ్ ఫుడ్ ఫీడ్ ఫైబర్ అనేది థీమ్ అవుతుంది అనమాట దెన్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి అండ్ హూ హ్యాస్ వన్ ద టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్ రెండు వేల ఇరవై ఒకటి ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్ టైటిల్ని మ్యాక్స్ వెస్టప్పన్ అని పర్సన్ గెలిచారు ఫ్రమ్ బెల్జియం కంట్రీ పేరే సో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇతను నాలుగు గ్రాండ్ టైటిల్ గెలిచారండి ఎవరు మ్యాక్స్ వెస్టప్పన్ అనే పర్సన్ సో ఒకటి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు దెన్ అలాగే మొరాకో గ్రాండ్ ఫిక్స్ కానీ సో మొత్తం ఇతను ఒక నాలుగు గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ని గెలవడం జరిగింది దెన్ చూడండి అసలు నా ఇతను మొత్తం లిస్ట్ చూపిస్తాను సో ఈ సీజన్ లో మొత్తం ఎనిమిది గ్రాండ్ స్లమ్ టైటిల్స్ జరిగాయి గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను లెట్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ యూ లెట్స్ యూ ఏవేవి సో ఎమలియా రోమన్ గా గ్రాండ్ ఫిక్స్ ఇటలీలో జరిగిన గ్రాండ్ ఫిక్స్ ఇది గెలిచింది మ్యాక్స్ వెస్టెప్పన్ మొనాకో మ్యాక్స్ వెస్టన్ ఫ్రెంచ్ గ్రాండ్ ఫిక్స్ మ్యాక్స్ వెస్టెప్పన్ స్టెరియన్ గ్రాండ్ ఫిక్స్ ఇది ఆస్ట్రియా కంట్రీలో జరిగిన గ్రాండ్ ఫిక్స్ ఇది గెలిచింది కూడా మ్యాక్స్ వెస్టెప్పన్ మొత్తం ఎనిమిది టైటిల్స్ లో నాలుగు ఇతను గెలిచారు మూడు లూయిస్ హామిల్టన్ బహ్రెయిన్ ఒకటి స్పెయిన్ ఒకటి పోర్చుగీస్ మూడు గెలిచింది లూయిస్ హామిల్టన్ లాస్ట్ వన్ వర్ ఐజర్బైజాన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ని గెలిచింది సెర్జియో పెరేజ్ అనే ఒక డ్రైవర్ ఇతను ఒక రేసర్ ఫ్రమ్ ద మెక్సికో కంట్రీకి సంబంధించిన రేసర్ సెర్జియో పెరేజ్ అనే పర్సన్ ఈ టైటిల్ ని గెలిచారండి ఈ స్లైడ్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో ఒకసారి చూపించానండి సరే దాట్స్ మీ మళ్ళీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను సో దాట్స్ మీ దిస్ ఈజ్ అ సెషన్ ఫర్ టుడే దిస్ ఈస్ అ పార్ట్ త్రీ కరెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ జూన్ మంత్ అండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం జూన్ మంత్ పార్ట్ ఫోర్ కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్